ప్రతి సందర్భంలోనూ ప్రముఖమైన అంశాలపైన ప్రముఖులైన మేధావులు మన స్టూడియోకి ఆహ్వానించి వారి ద్వారా వివిధ రకాల అంశాన్ని ప్రజలకు మనం అందిస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఇప్పుడు ఎన్నికల కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నికల వేడి తారాస్థాయిని అందుకుంటోంది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఎన్నికలపై ప్రత్యేక చర్చా కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాము. ఈరోజే కాకుండా ఇకపైన వీలైనంత తరచుగా ఎన్నికలపై ప్రత్యేకమైన వార్తలు అలాగే ప్రత్యేకమైన చర్చా కార్యక్రమాలు ఉంటాయి. ఈరోజు ప్రత్యేక చర్చా కార్యక్రమానికి ప్రముఖ మేధావి, రాయలసీమ హక్కుల పోరాట సమితి వ్యవస్థాపకులు, విద్యావేత్త, బహుముఖ ప్రజ్ఞాశాలి భూమన్ గారు మన స్టూడియోకి విచ్చేశారు. వారికి ఆహ్వానం. మరికొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ తరఫున నరసింహ యాదవ్ గారు కూడా కలుసుకుంటారు. ఈ రోజులో మనం తీసుకున్న అంశము ఎన్నికలు, ఈ నేపథ్యంలో ఎటువంటి ప్రచారాలు జరుగుతున్నాయి, పార్టీల స్థితిగతులు ఏంటి అన్న విషయాన్ని గురించి మనం మాట్లాడుతున్నాం. నమస్తే సార్. ఇప్పుడు ఈరోజు కూడా మీరు చూస్తూ ఉంటారు, బయట చూసి ఉన్నారు, ఈ ఎన్నికల ప్రచార సరళి ఎలా ఉంది, పార్టీల పోకడ ఎలా ఉంది, పత్రికల యొక్క వార్తా విశ్లేషణలు ఎలా ఉన్నాయి, దీని గురించి కాస్త చెప్పండి సార్. నిజానికి ఎన్నిక ముందు జరిగినటువంటి ఎన్నికలతో భిన్నమైనటువంటి ఎన్నిక. ఎలా? రాష్ట్ర విభజన జరిగిన తర్వాత తొలిసారిగా జరుగుతున్నటువంటి ఎన్నిక. ఓకే. చాలా మందికి స్పృహలు లేదు. నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మొదటిసారిగా ఎన్నిక జరుగుతున్నదే నేను భావిస్తున్నాను. బట్ ఎన్నిక జరిగిన తర్వాత ఈ రాష్ట్రాన్ని ఎవరు ఏ రకంగా పునర్నిర్మాణం చేయబోతున్నారు, ఎవరికి ఏ రకమైనటువంటి దార్శనికత ఉన్నది, ఈ ఎన్నికల ద్వారా ప్రజలకు చేసినటువంటి వాగ్దానాలను అమలు చేయడానికి ఎవరికి చిత్తశుద్ధి ఉన్నది, దీన్ని దృష్టిలో ఉంచుకొని ఇవాళ మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఎన్నికలు ఇవి సాదా సేదా ఎన్నికలు కావు, ఇవి ప్రతిష్టాత్మకమైనటువంటి ఎన్నికలు, ఈ రాష్ట్ర భవిష్యత్తును ప్రజల భవిష్యత్తును నిర్ణయించేటువంటి ఎన్నికలు. ఈ సందర్భంలో ఇవాళ ఆషామాషీగా ఈ ఎన్నికలకు సంబంధించి మాట్లాడడం కానీ ఇంతకు పూర్వం ప్రవర్తించిన తీరులో మీడియా కానీ పత్రికలు కానీ లేదా రాజకీయ పక్షాలు కానీ వ్యవహరించడం అనేది కూడా న్యాయం కాదు. ఇవాళ రాష్ట్రం విభజింపబడిన తర్వాత నేనేమో భావిస్తానంటే గుజ్జు తెలంగాణకి వెళ్ళిపోయి తొక్క మనకు మిగిలింది. ఈ తొక్కను పూర్తి చేసుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం. ఓకే. కాబట్టి ఈ తొక్కను మనం దాన్ని పూర్తి చేసుకోవడానికి ఎవరికి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఉన్నది, ఏ పార్టీకి మనం అధికారం ఇచ్చినట్లయితే ఈ ఆంధ్రప్రదేశ్ అనే దాన్ని లేదా తెలంగాణ అనే దాన్ని సరైనటువంటి పద్ధతిలో అభివృద్ధి చేయగలరనేది మన ముందుండేటువంటి ప్రశ్న. ఇవాళ అన్ని పార్టీలు ఏ రకంగా వ్యవహరించినాయో, ఏ రకమైనటువంటి పరిపాలన అందించినాయో, ఎటువంటి పరిపాలన అందించి ఈ రాష్ట్ర విభజనకు అవి పునాదులు వేసినాయో మనం గ్రహించినట్లయితే తప్పనిసరిగా ఇవాళ కొత్త తరానికి, యువతరానికి మనం అధికారం కట్టబెట్టడం అనేది చాలా సమంజసం, హేతుబద్ద వైఖరి, అది అది న్యాయమైనటువంటి తీర్పుగా కూడా ఉంటుందని నేను గట్టిగా అభిప్రాయపడుతున్నాను. అంటే కొన్ని పార్టీలు చెప్పుకోవడం ఏమంటే, మేము అనుభవజ్ఞులము, మాకు కొంత పరిపాలన దక్షత ఉంది, పరిపాలన పూర్వ అనుభవం ఉంది, కాబట్టి మేము కనుక అధికారంలోకి వచ్చినట్లయితే అటు తెలంగాణను కానీ ఇటు అవశేష ఆంధ్రప్రదేశ్ను కానీ అభివృద్ధి చేయడానికి మాకే సత్తా ఉంటుంది, మాకే అవకాశం ఉంటుంది, వాళ్ళకైతే ఇబ్బంది అనేటువంటి వార్తలు కొన్ని వస్తున్నాయి. నిజమే, వాళ్ళ అనుభవం వల్లనే ఈ రాష్ట్రం విభజింపబడింది. వాళ్ళు చేసినటువంటి దుష్ట పరిపాలన వల్లనే, ఒకే ప్రాంతాన్ని డెవలప్ చేయటం వల్లనే, ఒక ప్రాంతంలోని అన్ని పరిశ్రమలు, రాజధాని, అక్కడ ఉండేటువంటి విద్యా సంస్థలు అన్ని కేంద్రీకరింపబడటం వల్లనే ఇవాళ రాష్ట్రంలో ఈ విభజన నేపథ్యానికి కారకమైనటువంటి వాస్తవాన్ని కూడా మనం మర్చిపోవు. కాదు కాదు, అభివృద్ధి అంతా అక్కడ జరిగినప్పుడు వాళ్ళు విడిపోవాలని అనుకోకూడదు. కరెక్ట్. అది అభివృద్ధి ఎక్కడ జరిగింది? హైదరాబాద్ లో జరిగింది. హైదరాబాద్ లో జరిగినటువంటి అభివృద్ధి అనేది సీమ మనకి ఇక్కడ రాయలసీమ ప్రాంతానికి కానీ సర్కారు ప్రాంతానికి కానీ అందలేదు ఆ ఫలితాలు ఏవి కూడా. హైదరాబాద్కే పరిమితమైనటువంటి ఆ ప్రాంతాన్ని తెలంగాణకి ఇవ్వడానికి ఈ పార్టీ కానీ ఈ నాయకత్వం కానీ సిద్ధపడినాయి. సిద్ధపడినటువంటి నేపథ్యంలో మనం ఇవాళ గ్రహించవలసింది ఏమిటంటే వాళ్ళ అనుభవం అనేది శాస్త్రీయంగా లేదు, హేతుబద్ధంగా లేదు. వాళ్ళ అనుభవం అనేదాన్ని ఈ రాష్ట్రాన్ని చీలికలు పీలికలు చేయడానికి ఉపయోగపడింది. ఈ రాష్ట్ర భవిష్యత్తును ఏమాత్రము కూడా వాళ్ళు దృష్టిలో ఉంచుకోకుండా వ్యవహరించినటువంటి సరళికి అది మంచి ఉదాహరణ. ఇవాళ కుప్పం అభివృద్ధి అయిందనో, హైదరాబాద్ అభివృద్ధి అయిందనో, దాన్ని అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి ఇవాళ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాడనేటువంటి భ్రమలో మనం ఎవ్వడము ఉండరాదు. నిజానికి అభివృద్ధి అంటే ఏమిటి? ప్రతి గ్రామం, ప్రతి వాడ, ప్రతి
పట్టణం అభివృద్ధి అయితేనే దాన్ని అభివృద్ధి అంటాం. అవును, మనం కుప్పంలో అభివృద్ధిని చూపించినాడంటే చంద్రగిరి ఏమైంది, తిరుపతి ఏమైంది, పలమనేరు ఏమైంది, పుంగనూరు ఏమైంది, తంబడపల్లి ఏమైంది, ఈ ప్రాంతాలు ఏవి కూడా నీకు దృష్టిలో లేవా? అవును. నీకు కుప్పం మాత్రమే ఒకటి కనపడిందా? కుప్పంలో చేసినటువంటి అభివృద్ధి అనేది మిగిలిన ప్రాంతాలకు సంబంధించినటువంటి అభివృద్ధిగా నువ్వు మాట్లాడటమే చాలా హేతుకమైనటువంటి వాదన అది. కాబట్టి అభివృద్ధి పట్ల ఆ వ్యక్తి కానీ ఆ పార్టీ కానీ సరిగినటువంటి వైఖరి లేదు. ఆ రకంగానే హైదరాబాద్ చూసుకోండి, మనం నిజంగా అభివృద్ధి పైన ఎవరికైనా కూడా సరైనటువంటి ఆలోచన ఉంటే అన్ని ప్రాంతాలు అభివృద్ధిలోకి రావాలా, అన్ని ప్రాంతాల్లో మన పరిశ్రమలు పెట్టాలా, విద్యా సంస్థలు పెట్టాలా, అట్లనే రకరకాలైనటువంటి ఉపాధి పెంచేటువంటి విధానం ద్వారా మనం అక్కడ కానీ చర్యలు తీసుకున్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా అభివృద్ధి ఫలాలు అందేటువంటి అవకాశం ఉంటుంది. దీన్ని అభివృద్ధి అనడానికి వీల్లేదు నా దృష్టిలో. అంటే తెలుగుదేశం పార్టీ అధినేతగా 9 ఏళ్ల పరిపాలనలో నేనే హైదరాబాద్ని అభివృద్ధి చేశాను, హైటెక్ సిటీని అభివృద్ధి చేశాను అని మన చంద్రబాబు నాయుడు గారు పదే పదే చెబుతున్నారు. అలా అభివృద్ధి చేసిన అనుభవం నాకు ఉంది కాబట్టి మళ్ళీ నాకే కనుక అర్థరహితమైనటువంటి వాదన అంటే హైదరాబాద్ అంటే హైటెక్ సిటీనే కాదు, పాత నగరం ఒకటి ఉంది. ఆ పాత నగరం ఇప్పటికి కూడా మీరు వెళ్ళండి, చార్మినార్ చుట్టుపక్కల ఎన్ని మురికి ఓడలు ఉన్నాయో, ఎంతగా వెనకబడి ఉన్నదో, అసలు రోడ్లు కూడా వైశాల్యం కాలేదండి అక్కడ, ఎంత బీదరికం ఉన్నదో, మత కలహాలకు జరగడానికి కావలసినటువంటి పరిస్థితులన్నీ కూడా అక్కడ మనం కూర్చిపెట్టినట్టుగా మనకు ఓల్డ్ సిటీ కనబడుతుంది. నిజానికి ఓల్డ్ సిటీని నీకు అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన ఎన్నడైనా వచ్చిందా? నువ్వు ఈ హైటెక్ సిటీ అనేటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసినావు అంటే నీకు స్వార్థం ఉన్నది అక్కడ, అక్కడ రియల్ ఎస్టేట్ ను పెంచుకోవడానికి. మరికొన్ని విషయాలు మాట్లాడే ముందు కాసేపు విరామం తీసుకుందాము. విరామం తర్వాత మళ్ళీ త్వరగానే మళ్ళీ చర్చను ప్రారంభిస్తాం. కాసేపు విరామం. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం మరోసారి. ఇప్పుడే మన స్టూడియోకి తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి నరసింహ యాదవ్ గారు వచ్చారు, వారికి స్వాగతం. నమస్కారం సార్. సార్, ఇందాక మనం మాట్లాడుతున్నాం భూమన్ గారితో, హైదరాబాదు హైటెక్ సిటీ అభివృద్ధి చేయడం వల్ల నేను మాత్రమే సమర్థుణ్ణి, నన్నే ఎన్నుకుంటే మళ్ళీ కూడాను అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ని నేను బాగా అభివృద్ధి చేయగలను అని చంద్రబాబు గారు అంటున్నారు. దానిపైన క్వశ్చన్ అడిగినాము భూమన్ గారిని, వారు చెప్తూ ఉన్నారు మధ్యలో మీరు వచ్చారు, అది కొంచెం కంటిన్యూ అయిన తర్వాత మళ్ళీ మిమ్మల్ని అడుగుతాను. చెప్పండి సార్, ఎట్లా ఎంతవరకు అది సమంజసమా కాదా, ఏం విషయం చెప్పండి. యాక్చువల్గా ఈ రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు కారణం అని కానీ లేదా తెలుగుదేశం మాత్రమే కారణం అనేటువంటి మాట శుద్ధ అబద్ధం. అభివృద్ధి అంటే అర్థం ఏమి? ఇవాళ నేషనల్ సింపుల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు చెప్పిన ప్రకారం రోజువారి ఆదాయం 40 రూపాయలు కూడా లేనటువంటి సంఖ్య దగ్గర దగ్గర 2 కోట్ల మంది దాకా ఉంది మనకు. బీదరికం అనేది రోజు రోజుకు పెరుగుతున్నది, ధనవంతులు అపారమైనటువంటి ధనవంతులుగా మారిపోతూ ఉండడం మన కళ్ళారు చూస్తున్నాం. కాబట్టి అభివృద్ధి జరిగింది అనేటువంటి మాటకు, అసలు అభివృద్ధి అనే దాని పట్లనే మనం ఆలోచన చేస్తే ఎక్కడో ఒక ప్రాంతంలో ఒక చిన్న గుంపు ధనికులు కావడం అనేదాన్ని, బ్రహ్మాండంగా సంపాదించుకోవడం అనేదాన్ని అభివృద్ధిగా మాట్లాడడం అనేది మొట్టమొదటి తప్పు. ఇవాళ మన పల్లెలు ఎట్లా ఉన్నాయి, రైతులు ఎంతమంది ఆత్మహత్య చేసుకున్నారు, ఎంతమంది ఉపాధి లేకుండా రోడ్లపైన ఉన్నారు, ఎంతమంది నిరుద్యోగులు అల్లాడుతున్నారు, ఎన్ని కర్మాగారాలు మూతపడి ఉన్నాయి. మనకు తెలుసు చిత్తూరులో ఇక్కడ మన పాల ఫ్యాక్టరీ కూడా మూతపడి ఉంది అనేటువంటి, చాలా ఇండస్ట్రియల్ ఎస్టేట్స్ అన్ని కూడా క్లోజ్ అయిపోయి ఉన్నాయి. ఇవన్నీ కూడా వాస్తవాలుగా గ్రహించినట్లయితే ఇది అభివృద్ధి అనేటువంటి మాట ఆయనకు అంటగట్టి ఆయన అభివృద్ధి చేసినాడంటే అతను అవమానం చేయడమే పాపం. కాబట్టి చంద్రబాబు నాయుడు దీన్ని అభివృద్ధి చేసినాడని కానీ తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోయింది, ముందుకు తీసుకుపోవడానికి ప్రయత్నం చేసింది అనేటువంటి మాటలో ఎటువంటి వాస్తవము లేదు. హైదరాబాద్ కానీ లేదా కుప్పం కానీ ఈ రెండు అభివృద్ధికి సంకేతాలుగా మనం చెప్పుకోవడం కూడా అర్థరహితమైనటువంటి మాట. ఏ దేశంలోనైతే పేదవాడు కన్నీళ్లు తుడుస్తామో, ఏ ప్రాంతంలోనైతే ఉపాధి బాగా ముందుకు పోతుందో, ఎక్కడైతే ప్రతి వాడికి ఈ కొనుక్కోవడానికి కానీ ధరలు పెరగడం కానీ ఇవన్నీ లేకుండా ఆత్మహత్యలకు దారి తీయకుండా ఉండేటువంటి పరిస్థితులు కల్పించబడతాయో దాన్ని మనం అభివృద్ధి అని చెప్పాలి. అభివృద్ధి అనే మాట గురించి ఒకసారి కందుకూరి వీరేశలింగంపంతులు గారు ఒక మంచి నిర్వచనం ఇచ్చారు, గొప్ప సంఘ సంస్కర్త. అన్ని ప్రాంతాలు సమపాళ్లలో అభివృద్ధి కావడాన్ని నిజమైన అభివృద్ధి అంటారు అని చెప్పారు ఆయన. ఆయన ఉదాహరణ ఇస్తూ, ఉదాహరణకు ఒక మనిషి అభివృద్ధి జరగడము అంటే, మనిషి పెరగడము అంటే కాళ్ళు చేతులు తల శరీర భాగాలన్నీ కూడా సమానంగా పెరగాలి. అలా కాకుండా ఒక మనిషికి ఒక చెయ్యి మాత్రం ఒక 2-3 మీటర్లు పొడుగు పెరిగింది అనుకోండి, అది అభివృద్ధి అనగలమా అని అన్నారు ఆయన. ఆయన స్వీచర్లు రాసినారు. అట్లా అభివృద్ధి అంటే ఏంది, అన్ని ప్రాంతాలు సమపాళ్లలో అభివృద్ధి కావడం అని
ప్రముఖ సంఘ సంస్కర్త కందుకూరి వీరశంకరమూర్తులు గారు అన్నారు. నరసింహ యాదవ్ గారు అభివృద్ధి గురించి మేమే గొప్పగా చేశాము, హైటెక్ సిటీలు, హైదరాబాద్ అని చంద్రబాబు నాయుడు చెప్పుకోవడము అర్ధరహితము అని మన రాజకీయ విశ్లేషకులు భూమన్ గారు అంటున్నారు. దానికి మీరేమంటారు? ఈరోజు మొదటి నుంచి తీసుకుంటే ఎన్టీ రామారావు గారి హామీ నుంచి కూడా ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచిందనడానికి అన్నగారే చెప్పారేమని, పేదలందరికి కూడా సముచితమైన న్యాయం జరిగినప్పుడే అది అభివృద్ధి సాధిస్తుంది ఖచ్చితంగా కూడా. ఎందుకంటే ఈ రాష్ట్రంలో పూరి గుడిసెల్లో నివసించిన రోజుల్లో తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారు పక్కా గృహ నిర్మాణాలు చేయాలని భారతదేశ చరిత్రలోనే ఒక నిర్ణయం తీసుకొని ఆ విధంగా ఇంప్లిమెంట్ చేసిన ఎన్టీ రామారావు గారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు చూస్తే ఒక హైటెక్ అంగులతో ఏ విధంగా అయితే హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశారో ఒక ప్రత్యేక సామ్రాజ్యాన్ని సృష్టించారు ఐటీ ఐటీ రంగంగా. ఆ విధంగా చూస్తే భారీ ఎత్తున మీరు అనొచ్చు ఒకచోటే కేంద్రీకరించి అభివృద్ధి సాధించిన దానివల్ల సమస్యలు వస్తాయని, కానీ హైదరాబాద్ ప్రధాన రాజధాని కాబట్టి అక్కడ అభివృద్ధి జరిగితే ఏదైతే లింకప్ ఉండే నగరాలన్నీ కూడా అభివృద్ధి సాధించడానికి వీలవుతుంది. ఆ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిన ఘనత చంద్రబాబు నాయుడు అనేది వాస్తవం కూడా. ఎందుకంటే ఈరోజు కొన్ని వేల ఉద్యోగాలు లక్షలాది ఉద్యోగస్తులు ఈరోజు చేస్తున్నారంటే దానికి కారణం చంద్రబాబు నాయుడు గారు. అదేవిధంగా ఐటీ రంగంలో పోటీ పడి ఇతర రాష్ట్రాలతో పోటీ పడి భారీ ఎత్తును కూడా ఇక్కడ అన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చిన ఘనత అదే చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అదేవిధంగా చుట్టుపక్కల ప్రాంతాల అభివృద్ధి చూస్తే ఒక్కసారి అక్కడ ఉన్న అభివృద్ధి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి ఒక్కరి వల్లే సాధ్యమైంది. గతంలో 10 సంవత్సరాలుగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి ఎంత కుంటుపడిపోయిందో మనం చూస్తాము. ఈ విధంగా ఒక్క నిమిషం మేము మాట అడ్డొస్తున్నాను. హైదరాబాద్ నగరాన్ని చుట్టుపక్కల ప్రాంతాల్ని నిజంగా చంద్రబాబు నాయుడు గారి తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేసి ఉన్నట్లయితే 2 ఎన్నికల్లో కూడాను వాళ్ళని ఎందుకు ఓడిస్తున్నారు ప్రజలు, అది కాస్త చెప్తారా? ఇప్పుడు హైదరాబాద్ నగరంలో ఎలక్షన్ స్థానిక ఎన్నికలు జరిగితే తెలుగుదేశం పార్టీ అఖండ మెజార్టీతో గెలిచింది. ఎన్నికల గురించి కాదు, 2 అసెంబ్లీ ఎన్నికల్లో కూడాను బాగా కూడా హైదరాబాద్ చుట్టూ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. స్థానిక సంస్థల్లో భారీ ఎత్తున మెజార్టీ గెలిచిన ఘనత మనం చూసాం. మనం ఏదైతే విభజన ప్రక్రియకు ముందు జరిగింది పంచాయతీ ఎన్నికల్లో భారీ ఎత్తున వన్ సైడ్గా తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంతంలో సీమాంధ్ర ప్రాంతంలో కానీ భారీ ఎత్తున ఎప్పుడైతే సర్పంచ్ స్థానాలు కైవసం చేసుకునిందో తెలుగుదేశం, తర్వాత విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడికి లేదు, ఇక్కడ ఇంకొక విషయం కూడా మాట్లాడాలి మనము. స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీల గుర్తుల ఆధారంగా జరగలేదు కాబట్టి ఇది ఫలానా సర్పంచ్ మావాడు అనడానికి అధికారం లేదు, మనకి ఆధారం కూడా లేదు, దాన్ని హేతుబద్ధంగా కారణంగా చూపించలేము. సానుభూతి పనులు భారీ మెజార్టీలతో గెలిచింది వాస్తవం. ఓకే, మొన్న గెలిచినారని అంటున్నారు సంతోషమే, మరి ఈ గత 9 ఏళ్లుగా ఆయన అంత అభివృద్ధి చేసిన తర్వాత వెంటనే చిత్తు చిత్తుగా ఎందుకు ఓడించినారు హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతం? హైటెక్ సిటీలో కూడా గెలవలేదు కదా ఆయన, ఎక్కడ కూడా కారణం ఏమంటారు? కొన్ని పరిపాలనా పరంగా కూడా ఇప్పుడు విద్యుత్ దీనికి సంబంధించి ఎక్కడ రాజీ పడకుండా ఈ రాష్ట్రంలో విద్యుత్ అనేది ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుంది అని నమ్మి కొన్ని కఠిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. రైతులకు సంబంధించి ఉచిత కరెంటు విషయంగా కానీ ఆ అభివృద్ధి పదంలో ఇది ఎక్కడ ఆటంకం కలుగుతుందో, రాబోయే తరాలకు భవిష్యత్తులో కరెంటు లేకపోతే ఇప్పుడు ఏ విధమైన ఇబ్బందులు పడతామో మనం చూస్తున్నాం. ఇవన్నిటి కారణాల వలన కొన్ని దాంట్లో లోటుపాట్లు జరిగింది కూడా. ఎందుకంటే రాబోయే రోజుల్లో భారీ ఎత్తున కూడా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ఈ రాష్ట్రాన్ని ముందడుగులో ఉంచాలనే దృక్పథంతో ఆ రోజు కొన్ని కార్యక్రమాలు జరిగాయి. కానీ వాస్తవంగా కూడా ఎందుకంటే వాస్తవ పరిస్థితులకు ఆ రోజు చూసుకుంటే మనం గత 10 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ మా ముఖ్యమంత్రిని ఇంతమంది మారినా కూడా అభివృద్ధి అనేది ఒక్క ఇది కూడా జరగకుండా ఏదో పైన కొన్ని వర్గాల వరకే లబ్ధి చేకూరే విధంగా పథకాలు స్టార్ట్ చేయడం జరిగింది. కానీ తెలుగుదేశం పార్టీ హయాంలో అన్ని కులాలు అన్ని వర్గాలు కూడా అగ్రవర్ణాల్లో ఉండే పేదలైతేనేమి ఎస్సీ ఎస్టీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అందరూ అభివృద్ధి కోసం ఒక ప్రణాళికాబద్ధంగా చేసుకుంటా పోవడం జరిగింది. కానీ కొన్ని ఉచిత హామీలతో కరెంటు ఉచిత విద్యుత్ ఇస్తే ఈ రాష్ట్రం దెబ్బతింటుంది, ఆమె రాబోయే తరాలుగా అంటే తగ్గించుకోవచ్చు, మళ్ళాగా అంటే ఉచిత కరెంటు ఇవ్వచ్చు అనే దృక్పథంతో పోయిన దానివల్ల ఇప్పుడు ప్రజలందరూ కూడా గ్రహించారు చంద్రబాబు నాయుడు విజన్ వల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది అనే దృక్పథంతో ఈరోజు భారీ ఎత్తున కూడా ఇతర పార్టీల నుంచి వలసలు వచ్చి ఏ విధంగా పార్టీలో చేరుతున్నారో మనం చూస్తాము. ఆ విధంగా రాష్ట్ర అభివృద్ధికి చంద్రబాబు నాయుడు చేసిన కృషి మరవలేనిది, ఎవరు కూడా ఆక్షేపించలేని దిశగా ఈరోజు ప్రజలు కానీ విద్యార్థులు కానీ ఉద్యోగస్తులు కానీ అందరూ కూడా ఏమంటే ఏ రోజు కూడా ఉద్యోగస్తులు తెలుగుదేశం పార్టీకి వేయని వాళ్ళు కూడా ఇప్పుడు ఎదురు చూస్తూ ఉన్నారు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు హయాంలోనే అభివృద్ధి సాధిస్తుంది కాబట్టి ఆయన
అధికారం వస్తేనే ఈ రాష్ట్రం అభివృద్ధి పదంలో నడుస్తుంది అనే విధంగా కూడా ఈరోజు ఎవరు గత 30 సంవత్సరాలకు ఓటైన వ్యక్తులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటేసే విధంగా నిర్ణయించున్నారు. ఆ విధంగా కూడా రాబోయే రోజు నిర్ణయాలు తీసుకోవడం. ఆయన కరెంటు గురించి మాట్లాడినారు, చాలా మంది రాజకీయ పార్టీల నేతలు మా పార్టీలో చేరుతున్నారు కాబట్టి మా పైన నమ్మకం ఉందని చెప్తున్నారు. దానిపైన మీ విశ్లేషణ చెప్పండి. యాక్చువల్గా ఈ తెలుగుదేశం పార్టీ చాలా మందికి న్యాయం చేసింది, చాలా వర్గాలు కానీ మా మిత్రుడు నరసింహయాదవ్ గారు అంటున్నారు, కానీ అసలు నరసింహయాదవ్కి న్యాయం జరగల. 32 ఏళ్ల పాటు బాబు చాలా కమిటెడ్ వ్యక్తి తెలుసు నాకు ఆయన చాలా కాలం. నేను ఎందుకంటే చాలా మంది తెలుగుదేశం వాళ్ళు పక్కదారులు పడినా కూడా ఏ మాత్రం అసంతృప్తి గురి కాకుండా ఎన్టీ రామారావు కారం నుంచి పార్టీని నమ్ముకొని చిత్తశుద్ధిగా పనిచేస్తూ ఉండేటువంటి వ్యక్తి నరసింహయాదవ్. నిజానికి ఇక్కడ యాదవుల సంఖ్య కూడా ఎక్కువ. ఇందాక అన్నాడు ఆయన కులాల వారిగా మతాల వారిగా మైనారిటీల వారిగా తెలుగుదేశం పార్టీ న్యాయం చేసిందని. ఏం చేసింది యాదవులకి నరసింహయాదవ్కి? ఏమి న్యాయం చేసింది? అయినా పాపం ముండి పట్టుదల నరసింహయాదవ్, దాన్ని వదల కూడా గట్టిగా పట్టుకోరు. ముండి పట్టుదలతో ఉన్నటువంటి నరసింహయాదవ్ గ్రహించాల్సింది ఏమిటంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తన ఉనికిని తానే కోల్పోతున్నది. ఎంత బాధ అనిపిస్తుంది అంటే మాలాంటి వాళ్ళకి, ఒక పార్టీగా రామారావు గారు ఉన్నప్పుడు మా అందరికీ కూడా రామారావు గారి పరిపాలన కానీ రామారావు అంటే కానీ చాలా ఇష్టం. ఇవాళ చంద్రబాబు నాయుడు తీరా చివరికి వచ్చేదలికి అధికారం కోసం కాంగ్రెస్ వాళ్ళందరినీ తెలుగుదేశం పార్టీలో చేర్చుకొని దాన్ని తెలుగు కాంగ్రెస్ పార్టీగా మార్చిపారేశాడు. తెలుగుదేశం పార్టీ ఎక్కడ ఉన్నది? కాంగ్రెస్ వాళ్ళ సంఖ్య పెరిగి ఇవాళ నిజమైనటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా ఎంత అసంతృప్తితో ఉన్నారో, ఎంత రగిలిపోతున్నారో, ఎంత దహించుకుపోతున్నారో నరసింహయాదవ్ లాంటి వాళ్ళందరికీ కూడా తెలుసు. ఇది చాలా దుర్మార్గమైన వైఖరి అంటే ఒక పార్టీలో నాకు తెలిసినంత వరకు. అంటే నిజానికి నరసింహయాదవ్ లాంటి వాళ్ళందరూ కూడా దీనిపైన పెద్ద తిరుగుబాటు చేయాలి. అదేంటయ్యా మాకు న్యాయం చేయకుండా నువ్వు వాళ్ళందరినీ నేర్చుకొని వచ్చి వాళ్ళకి టికెట్లు ఇస్తా ఉంటాయి. ఇప్పుడు ఇప్పుడు ఉదాహరణకి మన ఊళ్ళో చూద్దాం, ఇప్పుడు చంద్రబాబు కృష్ణమూర్తి కూడా కాంగ్రెస్ లో ఉన్నవాడే తెలుగుదేశం ఎన్నడే కానీ అతని జీవితంలో ఇంకొక పార్టీలో మారిన వాడు నరసింహయాదవ్. ఇప్పుడు వెంకటరమణ ఉన్నాడు కాంగ్రెస్ నుంచే తెలుగుదేశం, ఎంత ఘోరమయ్యా ఇదంతా కూడా. కాబట్టి మనం బాగా గ్రహించవలసింది ఏంటంటే పార్టీని పార్టీనిగా బతకనివ్వండి, దాని అస్తిత్వాన్ని నాశనం చేయకుండా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఏ పార్టీని కానివ్వండి. మేము వాళ్ళంటాను రామచారి గారు, రామారావు గారు అధికారంలో ఉన్నప్పుడు ఇంతో రాయలసీమ గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి రామారావు గారు. చిత్తశుద్ధిగా ఈ ప్రజల గురించి ఆలోచన చేసినటువంటి వ్యక్తి రామారావు గారు. మేమందరం కూడా రాయలసీమ సమస్యల గురించి పోరాటం చేసినప్పుడు దానికి స్పందించి తెలుగు గంగ గాలేరు నగరి అంద్రీనివా వెలుగుండ ఈ ప్రాజెక్టు అన్నింటినీ కూడా ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి కూడా రామారావు గారే. కాబట్టి ఒక పార్టీ వేరే మాత్రాన అందరినీ విమర్శిస్తా కూర్చొని అందరినీ తిట్టా కూర్చున్నటువంటి వ్యక్తులు కాదు మేము. ఇవాళ చంద్రబాబు నాయుడు కానీ ఇప్పుడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కానీ ఇంత హీనంగా ప్రవర్తిస్తుంది కనుక మేము దానంతా కూడా ఎత్తి చూపిస్తున్నాం. అంటే కాబట్టి ఇక్కడ విద్యుత్తుకు సంబంధించి కానీ పార్టీ నిర్మాణానికి సంబంధించి కానీ పార్టీని సర్వనాశనం చేసేటువంటి వ్యక్తి ఇతను రాష్ట్రాన్ని ఎప్పుడు నిర్మాణం చేస్తాడండి? తన పార్టీని తాను రక్షించుకోలేని వాడు, తన పార్టీ ఉనికిని తాను కాపాడుకోలేని వాడు, తన పార్టీని కాంగ్రెస్ మయం చేస్తూ ఉండేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని ఎట్లా అనుకోగలం? ఇవాళ మన కళ్ళెదురు కనిపిస్తున్న వాస్తవం ఏమిటి? ఎక్కడ జేసీ దివాకర్ రెడ్డి అండి, ఎక్కడ డిఎల్ రవీంద్ర రెడ్డి, ఎక్కడ వీరశివారెడ్డి, వీళ్ళందరూ కూడా పచ్చి దొంగలు, మోసకారులు, దోపిడీదారులు, అటువంటి వాళ్ళందరినీ కూడా పార్టీలో చేర్చుకుంటాం. వీళ్ళు ప్రకటించినారు ఆ విధంగా వాళ్ళని, వీళ్ళే చేశారు. ఇవాళ రాయపడి సంవత్సరానికి తెలుగుదేశం పార్టీతో ఏం పనండి? గంటా శ్రీనివాసరావుకి తెలుగుదేశం పార్టీతో పని ఏమిటంటే? ఇటువంటి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశంలో పార్టీ చేసుకుంటే అసలైన నిజమైన తెలుగుదేశం పార్టీని నమ్మిన చిత్తశుద్ధిగా తెలుగుదేశం పార్టీ ఇంతకాలం బతికి బట్టగట్టడానికి ప్రయత్నం చేసిన నరసింహయాదవ్ లాంటి వాళ్ళందరూ కూడా ఏం కావాలండి? నా ముందుండేటువంటి పెద్ద ప్రశ్న. దీనికి నరసింహయాదవ్ జవాబు చెప్పండి. చెప్పండి, నిజమైనటువంటి చెప్తున్నాను. నిజమే, నేను ఆవేదన చెప్పేటువంటి మాట కాదు, ఇది చాలా గొప్ప విషయం. నేను ఒకటంటే నరసింహయాదవ్ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, ఎందుకంటే నేను ఈ ఊరు వాడిని. నరసింహయాదవ్ 32 ఏళ్ల క్రితం ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు నిజంగా అప్పుడు ఎవరు? రాజారెడ్డి, నరసింహయాదవ్ వీళ్ళే చాలా ప్రముఖుల కింద లెక్క. ఇవాళ ఏ స్థానంలో ఉండాలి ఇవాళ? నిజంగా ఎమ్మెల్యేకి ఏమైనా టికెట్ రావాలంటే ఎవరికి రావాలి? ఖండితంగా నరసింహయాదవ్ రావాలి, వచ్చి ఉండాలి. అవును, అందులో యాదవుల సంఖ్య ఎంత ఈ ఊళ్ళో? అర్హుడు కూడా అయినా. మరి అటువంటి వాళ్ళు 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 ఇవాళ వాళ్ళందరినీ కూడా ప్రాధాన్యపడాల్సినటువంటి దుస్థితి ఎందుకు వచ్చిందని పార్టీలో చెప్పండి. నరసింహయాదవ్ గారు దానిపైన నిజమైనటువంటి కార్యకర్తలకు ఏమైనా గుర్తింపు ఉందని ఆ పార్టీలో మీ స్పందన ఏంటి చెప్పండి? మరి ఆ పార్టీ ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తారనేటువంటి భ్రమణ నరసింహయాదవ్ ఎందుకుండాలా? ఇప్పుడు మొట్టమొదటిసారిగా కూడా నేను తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అభిమానులుగా తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పార్టీ కోసం అంకిత భావంతో పనిచేస్తాను. పెద్దలు చెప్పిన దాంట్లో కూడా కొంత వాస్తవం ఉంది. కానీ ఆ రోజు నుంచి కూడా నా సైడ్ నుంచి కూడా ఇంతవరకు
నేను ఈ పదవి కావాలనేది ఇంతవరకు ఎప్పుడు కానీ పార్టీ అధినేతను కానీ పార్టీని కానీ కోరిన దాఖలాలే లేవు. ఎందుకంటే ఒక ఎన్టీఆర్ అభిమానిగా యువసేనలో పనిచేసిన, ఎన్టీఆర్ యువసేనలో తెలుగు యువతలో పనిచేసిన, వార్డు స్థాయి అధ్యక్షుని స్థాయి నుంచి జిల్లా స్థాయిలో కానీ అనుబంధ సంస్థలో కానీ జిల్లా కార్యదర్శిగా కానీ రాష్ట్ర అనుబంధ సంస్థ బీసీసీఎల్ కార్యదర్శిగా కానీ అదేవిధంగా అన్ని పదవులు నిర్వహిస్తూ ఉండేటప్పుడు అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ చైర్మన్గా మొట్టమొదట ఈ జిల్లాలో తిరుపతి నియోజకవర్గంలో నాకు పిలిచి పార్టీ గుర్తించవడం జరిగింది. అంటే ఏ రోజు పదవుల కోసం ప్రాకలాడలేదు కానీ ఏ రోజు అడగకపోయినా కూడా తెలుగుదేశం పార్టీలో ఆ గుర్తింపు అనేది వచ్చింది. తర్వాతనే మళ్ళీ ఇంకో బీసీకి కూడా ఇక్కడ అవకాశం కల్పించడం జరిగింది. కానీ ఆనాడు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ పరంగా అభ్యర్థిగా ఇక్కడ పోటీ చేయాలనే దృక్పథం మాలో ఉంది. ముఖ్యంగా కూడా అన్నగారు చెప్పినట్టు యాదవులు అందరూ కూడా ఈ తిరుపతి నియోజకవర్గానికి ఒక యాదవులకు సంబంధించి బీసీలకు సంబంధించి ఒక వ్యక్తి ఇక్కడ అభ్యర్థిగా పోటీ చేస్తే తెలుగుదేశం పార్టీ పరంగా పోటీ చేస్తే అందరూ కూడా మన్నలను పొందే అవకాశాలు ఉన్నాయని అందరూ కూడా మనోభావాలు ఆ విధంగా ఉన్నాయి. అది వాస్తవమే. కానీ వాస్తవ పరిస్థితులు ఇప్పుడు ఇంతవరకు ఈ రోజు వరకు కూడా క్యాండిడేట్ అనేది ఫైనలైజ్ కాలేదు. అంతా కూడా ప్రజాభిప్రాయం మేరకే క్యాండిడేట్ ఫైనలైజ్ చేస్తాము. మా అధ్యక్షులు గారు ఇవ్వడం ప్రకటించడం జరిగింది. మేము కూడా మా అన్నదమ్ములందరూ కూడా కలిసి 30 సంవత్సరాలు మేము ఉన్నాం కాబట్టి ఎన్టీఆర్ అభిమానుల కానీ నుంచి ఇప్పుడు కూడా ఎన్టీఆర్ అభిమానులు కానీ బాలకృష్ణ కానీ జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించి కానీ మా ఇంట్లోనే అందరూ కూడా అభిమానం అందరూ ఒకే పార్టీలో కూడా ఒకే ఇదిగా ఉంటాం. కానీ పదవి వచ్చినా రాకపోయినా పార్టీ కోసం పార్టీ శ్రేయస్సు కోసం అంకిత భావంతో పనిచేయడం జరుగుతుంది. అదేవిధంగా ఎమ్మెల్యే స్థానానికి సంబంధించిన చంద్రబాబు నాయుడు ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాం పార్టీ శ్రేయస్సు దృష్ట్యా. ఈరోజు పార్టీ పరిస్థితి ఏ విధంగా ఉందో మనందరికీ తెలుసు. ఈ రాష్ట్రంలో విభజన జరిగిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో కానీ ఇతర పార్టీలో ఉన్న పెద్దలందరూ కూడా కొంతమంది ముఖ్య నేతలు ముఖ్య నాయకులు అక్కడ ఇమడలేక కాంగ్రెస్ పార్టీ సీమాంధ్రకు చేసిన అన్యాయాన్ని భరించలేక కొంతమంది మంచి వ్యక్తులు వచ్చినప్పుడు పార్టీలో తీసుకోవడం జరుగుతుంది. దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు స్టేట్ కమిటీలో స్టేట్ పార్టీ కమిటీలో మా అందరి దగ్గర కూడా అనుమతి తీసుకొని ఆ విధంగా మంచి వ్యక్తులు ఎవరైనా ఉంటే తీసుకునేదానికి అందరి ఆమోదం కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పార్టీ తెలుగుదేశం పార్టీ పార్టీగా అట్లే ఉండి ఉంటే ఇంత దాని క్రెడిబిలిటీ ఉంటుందనేది నా ఒపీనియన్. ఇవాళ అనవసరంగా అర్ధరహితంగా కాంగ్రెస్ పార్టీ వాళ్ళని చేర్చుకొని తెలుగుదేశం పార్టీ కలుషితమైంది. ఇది గ్రహించిన వాళ్ళు యాక్చువల్ ఇప్పుడు నరసింహ యాదవ్ లాంటి సిన్సియర్ కార్యకర్తలు పార్టీలో ఉన్నారనేటువంటి సంగతి చంద్రబాబు నాయుడు కన్నా కూడా మాకు బాగా తెలుస్తా ఉందే. మరి చంద్రబాబు నాయుడు దాన్ని ఎందుకు గ్రహించలేకపోతున్నాడు అని ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం చేస్తాడు? సిన్సియర్ కార్యకర్తలను కాదని పరాయి పార్టీల వాళ్ళందరినీ కూడా తన పార్టీలో చేర్చుకోవటం వల్ల ఆ పార్టీ స్వభావాన్ని పూర్తిగా మార్చేసినాడు. ఇది ఎంత ఘోరమైన విషయం మీరు ఆలోచన చేయండి. నేను అనుకున్నది ఏమిటి తెలిసిన, తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీగానే ఉండి ఉంటే డెఫినెట్గా దాన్ని ఇంతలతో నమ్మేటువంటి అవకాశం ఉండేది. ఇవాళ తెలుగుదేశం పార్టీని తెలుగు కాంగ్రెస్ పార్టీగా మారిపోయింది కనుక ఇంకెవరికి ఓటు చేయాలి మనము? అందులో కాంగ్రెస్ వాళ్ళందరూ ఉన్నారే. ఏ కాంగ్రెస్ పార్టీ అయితే మన రాష్ట్రంలో ఈ రకమైనటువంటి పరిస్థితులకు కారణమయ్యిందో ఆ కాంగ్రెస్ పార్టీ మరో రూపంలో ఇవాళ తెలుగుదేశం పార్టీలో చేరిపోయింది. అంటే ఇక్కడ ఇంకొక మాట చెప్పుకోవచ్చు సార్, మనము నా శరీరంలో 30% ఇంకా కూడా కాంగ్రెస్ రక్తం ఉంది అన్నారు ఒక సందర్భంలో. కాంగ్రెస్ పార్టీ కనుమరుగవుతుంది కాబట్టి అయ్యో నా మాతృ పార్టీ నాశనం కాకూడదని దాన్ని తన పార్టీలో చేర్చుకోవాలి. మన బయట ఉండేటువంటి మాకే ఇంత నొప్పి కలుగుతూ ఉంటే నిజమైన తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నరసింహయాదవరావు ఏమనిపించాలా? ఎప్పుడే కానీ అతని రక్తం కలుషితం కాల కలుషితమైనటువంటి వ్యక్తులందరి సరసన ఆయన ప్రయాణం చేస్తాడు. ఏం కర్మ ఇదే ఒక పార్టీలో? నేను కోపంగా అనడంలా, వేరే ఉద్దేశం బాగా ఆలోచన చేయండి. ఇప్పుడు చెప్తాను నేను రామచాడు గారు, నరసింహయాదవరావుకు నరసింహయాదవ్కి ఏ రకమైనటువంటి ఆరోపణ లేదు ఊళ్ళో. మంచివాడని సౌమ్యుడని అందరితో స్నేహంగా ఉంటాడని ఈ రకమైనటువంటి అభిప్రాయం ఉంది కదా. ఇటువంటి వాళ్ళని దాన్ని ఎందుకు పైకి తీసుకురాకూడదు? ఎందుకంటే లెక్క లేదు నరసింహయాదవ్ దగ్గర. మిగిలిన వాళ్ళ దగ్గర కోట్లున్నాయి. కోట్లుండేవాడు నీకు పార్టీకి కావాలా? సిన్సియర్ కార్యకర్త అనేవాడు పార్టీకి అవసరం లేదనుకుంటుంటే పార్టీ అదే పార్టీ నాకు అర్థం కదా. దాన్ని పక్కన ఊగులాడాల్సినటువంటి అవసరం ఏమొచ్చిందని ఇక్కడ ఒక మాట నరసింహయాదవ్ గారికి ఒక చిన్న మాట, మీరు ఇందాక మంచి వాళ్ళని పార్టీలో చేర్చుకున్నాము అని అన్నారు. ఇదే తిరుపతిలో మన చంద్రబాబు నాయుడు గారు శిల్పారామం ఎదురుగా నిలబడి ఈ భూమినంతా కూడా వెనక్రమణ అని ఆయన ఆక్రమించుకున్నారు, ద్రోహానికి పాల్పడ్డారు, మేము అధికారంలోకి వస్తే అని పని మేము కేసులు పెడతాము ఏదో చేస్తామని ప్రకటించినారు. ఆయన్ని ఈరోజు మీ పార్టీలో చేర్చుకున్నారు.
ఇదేనా మీ మధ్య వాళ్ళ పార్టీని చేర్చుకోవడం అనేది? ఏంది అంటే వ్యక్తిగతంగా నేను ఎవరిని గురించి ఇంతవరకు మాట్లాడేంత వ్యక్తిగతంగా ఇంతవరకు ఏ పార్టీకి చెందిన వ్యక్తిని కానీ నా పైన ఏదైనా ఆరోపణ వచ్చినా కూడా నేను ఎప్పుడు ప్రత్యారోపణ కూడా చేయను నేను. కానీ ఈ సందర్భంలో వెంకటరమణ గురించి ఏదైనా ఉంటే, అబ్జెక్షన్స్ ఉంటే, దానిపైన ఏదైనా ఉంటే, గతంలో జరిగిన ఇవేమన్నా ఉంటే, ఆయన ఏదైనా పార్టీ ఆశయాలు నమ్మి ఈ పరిస్థితిలో తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయకత్వం వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుందని నమ్మి పార్టీలో చేరాడు అతను. ఈ ఇప్పటి వరకు ఎవరికి టికెట్ ఇస్తామనే దానిపైన క్లారిటీ లేదు. అటువంటి అప్పుడు ఇప్పుడు వచ్చిన వ్యక్తులు అంతో ఇంతో ప్రజలకు సేవ చేయాలని దృక్పథం ఉండే వ్యక్తుల్ని తెలుగుదేశం పార్టీలో గతంలో కూడా మనం చూసాం, ఆదికేశవులు కానీ అందరినీ చాలామందిని పార్టీలో చేర్చుకొని కూడా ఎవరిని కానీ వాళ్ళ ఉద్దేశాలు కానీ వాళ్ళకుండే ఇది కానీ పార్టీ పైన ఉద్దే ప్రసక్తే ఉండదు. పార్టీ నియమ నిబంధనలు కట్టుబడి ఉన్న వ్యక్తులకే ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా ఆశయాలు నమ్మిన వ్యక్తులకే ఇక్కడ సముచితమైన గౌరవం కూడా తెలుగుదేశం పార్టీ వస్తుంది అనే దాంట్లో ఎలాంటి సందేహం అక్కర్లేదు. సరే, ఈ విధంగా అవినీతి ఆరోపణలు ఉన్నాయా లేవా అనేది ప్రజలు నిర్ణయిస్తారు. అదేవిధంగా ఈరోజు ఏ విధంగా అయితే ఒక అవినీతికరమైన కాంగ్రెస్ పార్టీ ఈ మరి ప్రజల్ని మభ్యపెట్టి ఈ రాష్ట్రాన్ని విభజన చేసిన తీరుని తీవ్రంగా ప్రతిఘటించారు. అందరూ రాష్ట్రంలో మీ పాత్ర లేదా, మీ పార్టీ పాత్ర లేదా రాష్ట్ర విభజనలో? తెలుగుదేశం పార్టీ ఎక్కడ కానీ ఉన్న ఇష్యూని పరిష్కరించమని చెప్పింది, కానీ రాష్ట్రాన్ని విభజన ఈ విధంగా చేయమని కానీ ఇటు చేయమని రాష్ట్ర విభజన చేయమని కోరుకున్న దాఖలాలే లేవు. తెలంగాణలో ఉన్న సమస్యను వెంటనే పరిష్కరించండి, మీ పరిధిలో ఉండాలి, మీరు పరిష్కరించమని చెప్పింది వాస్తవం ఆ లెటర్ లో. అంతేగాని విభజన చేసేయండి, మీ ఇష్టానుసారంగా విభజన చేయండి, మేము తలొప్పుతామనే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడా చెప్పలేదు. ఎవరైతే ఇప్పుడు ఇక్కడ చాలా మంది ఈ సమైక్యాంధ్ర కోసం పోరాటం చేస్తే చంద్రబాబు నాయుడు రెండు ప్రాంతాల్లో తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనే విధానికి స్టాండ్ అయ్యి ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ విధంగా ఈరోజు ఎవరైతే సమైక్యాంధ్రాన్ని విచ్ఛిన్నం చేశారో ఆ శక్తులతో కలవలేని కొందరు వ్యక్తులు, ఎందుకంటే ఇప్పుడు చేరిన వాళ్ళందరూ కూడా సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తులే, అలాంటి వ్యక్తులకు సంబంధించి కొంతమంది పార్టీలో చేరతా అంటే మా అబ్జెక్షన్స్ కూడా ఏం లేవు. వాళ్ళు కూడా రేపు పార్టీ ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనేది మా నిర్ణయం. ఆ విధంగా ఉంటేనే వాళ్ళు కూడా పార్టీలో సముచితమైన గౌరవాలు దక్కుతాయి. కానీ ఈ పరిస్థితుల్లో ఎవరైతే పార్టీని నమ్ముకొని 30 సంవత్సరాలు జెండాలు మోశారో ఆ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ ఎలాంటి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారు ఒక్కరిపైనే కాదు, మాలాంటి వాళ్ళపైన కూడా ఆ బాధ్యత ఉంటుంది. వాళ్ళ యొక్క ఆశయాలకు అనుగుణంగా కూడా పార్టీ పనిచేయాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ పరిస్థితుల్లో మీరు చెప్పినట్టు అనేక పార్టీల నుంచి కూడా ఈ పార్టీ ఆశయాలకు కట్టుబడి ఉండొచ్చు. కొంతమంది వాళ్ళ వ్యక్తిగత ప్రాబల్యం కోసం కొంతమంది ఉండొచ్చు. ఏది ఏమైనా కూడా పార్టీ బలోపేతానికి సహకరించే ప్రతి ఒక్కరిని కూడా రాజకీయంగా తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఇక్కడ మీకు ఒక విషయాన్ని గుర్తు చేయాలి, ఒక్క నిమిషం సార్, ఒక విషయాన్ని గుర్తు చేయాలి. మీకు అసెంబ్లీలో చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ బిల్లు మీరు పెడతారా నన్ను పెట్టమంటారా, అసెంబ్లీలో రికార్డు ఉంది. తర్వాత ఇప్పటి వరకు సమైక్యాంధ్ర అన్న మాట మీ నాయకుడి నోట రాలేదు. మరి మీరు మేము సమైక్యాంధ్ర కోసం పోరాటం చేసిన వాళ్ళము మాట్లాడిన వాళ్ళమని ఏ విధంగా అనగలరు? దానికి ఏమి హేతుబద్ధత ఉంది మీరు చెప్పడం చెప్పండి. సమన్యాయం జరగాలంటే దాని అర్థం సమైక్యాంధ్ర కొనసాగాలని. సమన్యాయం అక్కడ ప్రాంతంలో కానీ ఇక్కడ ప్రాంతంలో కానీ తెలుగు వారికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉంది. వాళ్ళ సమన్యాయం రెండు ప్రాంతాలకి చేయండి. వాళ్ళ యొక్క మనోభావాలు కానీ ఇక్కడ మనోభావన విభజించకుండా కూడా రెండు ప్రాంతాలు న్యాయం చేయొచ్చు కదా? చేయొచ్చు. మరి అట్లా ఈయన లేఖ తీసుకోవచ్చు కదా? ఇప్పుడు మీ వాళ్ళు ఏమనుకుంటారు, తెలంగాణ ప్రాంతంలో ఉండేవాళ్ళు మా చంద్రబాబు నాయుడు గారి లేఖ వల్లే తెలంగాణ విడిపోయింది, ఆ గ్రేట్ మాకేనే ప్రతిరోజు వాళ్ళు ప్రచారం చేస్తున్నారు, అవునా కదా? మీరే చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అక్కడ అనడం లేదు కదా, చంద్రబాబు వల్ల ఈ రాష్ట్రం వచ్చిందని టీఆర్ఎస్ అనడం లేదు, కాంగ్రెస్ పార్టీ అనడం లేదు. మీ పార్టీ వాళ్ళ గురించి అడిగేది, వాళ్ళ గురించి కాదు, మీ పార్టీ వాళ్ళే మోత్కుపల్లి నరసింహారావు ఎర్రబెల్లి గారు వాళ్ళంతా మా చంద్రబాబు నాయుడు లెటర్ వల్ల తెలంగాణ వచ్చింది అని వాళ్ళు ప్రచారం చేసుకుంటున్నారు. అంటే సమన్యాయం జరగాలని కోరుకున్న చంద్రబాబు నాయుడు, ఎందుకంటే ఇరు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీని దెబ్బతీయాలని కాంగ్రెస్ పార్టీ కుట్రపూరిత రాజకీయాలు చేసింది మనం చూసాం. ఇక్కడ వైఎస్ఆర్సీపీతో పొత్తు కానీ, అక్కడ టీఆర్ఎస్తో పొత్తు కానీ, ఇవన్నీ కూడా ఒక గేమ్, నెంబర్ గేమ్ అన్నారు వాళ్ళు ఢిల్లీలో కూర్చొని.
తెలుగుదేశం పార్టీని రెండు ప్రాంతాల్లో కూడా తుదిముట్టించాలనే ధ్యేయంతో పనిచేశారు కాబట్టి అక్కడ ఇక్కడ ఇప్పుడు రెండు ప్రాంతాల్లో కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. స్పష్టంగా కూడా తెలుస్తానుంది ఈరోజు తను తీసిన గోతిలో కాంగ్రెస్ పార్టీ తనే పడే రోజు దగ్గరలో ఉంది. ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు ఈ పొద్దు కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ గోతులు ఏడబడింది, వచ్చి తెలుగుదేశం ఒళ్ళో పడింది కదా, తెలుగుదేశం ఒళ్ళో పడింది. నేను అడిగిన దానికి సూటిగా సమాధానం పాపం చెప్పలేకపోయినారు. నరసింహరావు ఏం అనడానికి లేదు, అదే పార్టీలో ఇంకా మెంబర్ కదా ఆయన, పార్టీ బయటకు వస్తే మనకన్నా కూడా ఇంకా ఘాటుగా మాట్లాడతాడు. అదే అంతవరకు అట్లే మాట్లాడాలి, అట్లే మాట్లాడడం కూడా న్యాయం. ఉదాహరణకి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ బొమ్మ ఆయన ఎంత సమర్థించుకుందామని చూసినా మనందరికీ తెలుసు, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ప్రత్యేకంగా అక్కడ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కృషి చేసింది, మేమే గట్టిగా పాటుపడినామని చెప్పి. అసలు చంద్రబాబు నాయుడు చాలా పెద్ద పొరపాటు ఏం చేసినాడంటే, మీ పాటికి మీరు ఇక్కడ సమైక్యతను మాట్లాడి వాళ్ళ పాటికి వాళ్ళు ప్రత్యేక రాష్ట్రం గురించి మాట్లాడుకుంటారు అనేటువంటి మాట మాట్లాడటమే తప్పండి. అసలు నిజానికి ఈ తెలుగు వాళ్ళు తెలంగాణ వాళ్ళకు ఒక ఆకాంక్ష ఉన్నది, తెలంగాణ ఒక రాష్ట్రం కావాలనేటువంటి కొట్లాట చాలా ఏళ్ళ నుంచి జరుగుతున్నది. దాన్ని ప్రజాస్వామికంగా ఆలోచన చేస్తే తెలంగాణ ఒక రాష్ట్రంగా ఏర్పాటు కావడంలో మనకి ఏమి నష్టం లేదు. ఈ రాష్ట్రం చీలిపోయినంత మాత్రాన తెలుగు వాళ్ళు అందరం కూడా చీలిపోయినట్టు లెక్క కాదు, దీనికి కట్టుబడి ఉంటారని చెప్పుకుంటే ఇంత రావడమే లేదు. దాని గురించి ఆలోచన చేయకుండా అతను ఈ సరిగ్గా చెప్పలేక ఆయన ఏమవుతుందో పార్టీ గెలుస్తుందో గెలవదో ఈ రకమైనటువంటి అపనమ్మకం వల్ల ఆయన తెచ్చుకున్నటువంటి అప్రతిష్ట ఇది. నిజానికి తెలుగుదేశం మనం బాగా గ్రహించినట్లయితే తెలుగుదేశం పార్టీలో రామారావు గారి అధికారంలో ఉంటే అసలు ఇంత దూరం వస్తుందా ఇది, రాజశేఖర రెడ్డి గారి అధికారంలో ఉంటే ఇంత దూరం వస్తుందా ఇది, రాష్ట్ర విభజన పటిష్టమైనటువంటి రాజకీయ నాయకులు రామారావు గారి తర్వాత రాజశేఖర రెడ్డి గారిని మనం చూడగలిగినాం ప్రజానాయకులు. ఇప్పుడు నిజానికి చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ అధినేతగా ఇంత అసలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏమిటంటే, నాకు నేను తెలుగుదేశం పార్టీ వాళ్ళమే తెలుగు జాతి ఒక్కటిగానే ఉండాలని కోరుకుంటున్నామని గట్టిగా కూర్చుంటే అసలు రాష్ట్రం ఉడిపోతుందా, ఉడిపోయేటువంటి క్వశ్చనే కాదు. అయినా అయినా నేను చెప్తున్నా, నేను తెలంగాణ వాళ్ళ ఆకాంక్షను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ న్యాయమైన ప్రజాస్వామికమైనటువంటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని దాన్ని పరిపూర్తి చేయటానికి నేను తెలంగాణ రాష్ట్రానికి సానుకూలంగా ఉన్నాను అన్నంత మాత్రాన కొంపలు మునిగి ఉంటాయి నేను అనుకోనండి. ఆ ధైర్యం లేకపోయింది చంద్రబాబు నాయుడికి. అంటే రెండు వైపులా ఓట్లు నిజానికి ఏదో ఒక పార్టీ కానీ ఖచ్చితంగా ఆ రకంగా చెప్పి ఉంటే ఏమి ఇబ్బంది లేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గురించి అనవసరంగా అనుకుంటారని, ఎక్కడుంది కాంగ్రెస్ పార్టీ అసలు? అదే కాంగ్రెస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, కాంగ్రెస్ పార్టీ విభజన చేసింది, దాన్ని పాత్రలు దుక్తామని పవన్ కళ్యాణ్ అన్నప్పుడు నాకు నవ్వు వస్తుంది. ఎప్పుడో సమాజంలో కూర్చోనింది అంటే ఇది ఆ సమాజంలో కూర్చున్నటువంటి పార్టీ నువ్వు లేవరైతే ఇదేంది. మనం మరో రెండు విషయాల గురించి మాట్లాడాల్సి ఉంది. ఒకటి పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టడం ఆయన మాటల గురించి ఒక విషయం, తర్వాత తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసింది, కాంగ్రెస్ వాళ్ళు ఇంకా విడుదల చేయలేదు. కాంగ్రెస్ ఎక్కడుందండి? కాదు కాంగ్రెస్ తెలుగుదేశం ఉంది కదా, కాబట్టి మనం కాంగ్రెస్ మేనిఫెస్టో సెపరేట్ గా అక్కర్లా. సో తెలుగు కాంగ్రెస్, కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ ఈ రెండు మేనిఫెస్టోలు ఇప్పుడు వీళ్ళ పార్టీలో ఉన్నాయి, కాబట్టి కాంగ్రెస్ మేనిఫెస్టో గురించి ఎదురు చూడవద్దు. మీ మేనిఫెస్టో ఎంత మాత్రం అదే ప్రణాళిక, ఎన్నికల ప్రణాళిక ఏ విధంగా అమలు చేయడానికి వీలవుతుందో కాస్త చెప్తారా నర్సింహయాదవ్ గారు? ఇప్పుడు రెండు మూడు పాయింట్లు త్వరగా మాట్లాడదాము, ఎక్కువసేపు మాట్లాడకుండా ఒక నిమిషం నిమిషంతో మాట్లాడుకుంటున్నాం, మార్చుకుందాం, చెప్పండి. ఇప్పుడు నాన్నగారు చెప్పినట్టు కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకోకపోయింది, సమాధి అయిపోయింది, ఓకే. కానీ ఇప్పుడు వైఎస్ఆర్సిపి ముసుగులో కాంగ్రెస్ పార్టీ ఉంది అనే దానికి తర్కాణాలు ఎన్నో ఉన్నాయి. ముసుగు ఏది, కాంగ్రెస్ ఉండదు, తెలుగుదేశం పార్టీలో ఉండాలి కదా. కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ వైఎస్ఆర్సిపి ముసుగులో కాంగ్రెస్ పార్టీ ఓట్లు దండుకునేదానికి కార్యక్రమం. ఇప్పుడు దాదాపు ఆంధ్రదేశంలో ఉండే ప్రముఖ కాంగ్రెస్ వాళ్ళందరూ తెలుగుదేశంలో కదా చేరున్నారు. ఎన్నికల సందర్భంలో అటు ఇటుగా ప్రతి ఎన్నికలప్పుడు కూడా రాజకీయ నేతలు కొంతమంది అటు ఇటు గోడ దూకడం సహజంగా ఉంటారు. మీరు చెప్పేది నిజంగా ఎన్నికల కాంగ్రెస్ ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ వాళ్ళంతా పోయి దాంట్లో చేరాలి, దాంట్లో చేరడం జీళ్ళు చేరుతున్నారంటే అర్థమేమి? ప్రజాభిమానం, ప్రజల యొక్క మన్నలు తెలుగుదేశం పార్టీకి ఉంది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తుంది. రాబోయే రోజులు వన్ సైడ్ గా ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరగబోతున్నాయి. తెలుగుదేశం పార్టీ స్పష్టంగా కూడా రాబోయే రోజులు పూర్తిగా కూడా సంపూర్ణ మెజార్టీ వస్తుందని నమ్మి చాలా మంది ఈ పార్టీ వైపు ఆకర్షించేమనుకుంటారంటే, చంద్రబాబు నాయుడు వాళ్ళ మామకు వెన్నుబోటు పొడిచినాడు, మనం వెన్నుబోటు పొడుద్దామని చెప్పి కాంగ్రెస్ వాళ్ళందరూ ఇప్పుడు ఈ పార్టీలో చేరినారు, తెలుసు తెలియదు. ఆ మాత్రం అతను గ్రహింపు లేకపోతే ఎట్లా నరసింహ్ అది కాదు, అతనికి లేదు పాపం.
ఇవాళ వీళ్ళందరూ ఎందుకు చేయనారు కాంగ్రెస్ వాళ్ళు? ఒరే ఇతనికి మనం గుణపాఠం చెప్తాం, ఇతను ఏదో చాలా కథలు చెప్తున్నాడు, మనం అందరం మూకపడిగా జరిపోయినాం అనుకో, బలవంతం మావైపోయినాయి కదా. ఎంత ఘోరం అసలు మీలాంటి వాళ్ళు సిన్సియర్ కార్యకర్తలు, ఇప్పటికీ చెప్తున్నా నేను, మీలాంటి చిత్తశుద్ధి కలిగినటువంటి కార్యకర్తలు ఎవరి కోసమో పనిచేయద్దు. మీరు అసలు పార్టీని రక్షించుకోవడానికి మీరు తిరుగుబాటు చేయాల్సిన అవసరం కూడా ఉందంట నేను. అసలు తెలుగు కాంగ్రెస్ పార్టీగా మీ కళ్ళు ఎదుంటే మారిపోతా ఉంటే ఇవాళ ఈనాడు మాట్లాడేది కానీ పవన్ కళ్యాణ్ మాట్లాడేది కానీ వాటి గురించి మనం మాట్లాడుకోవాల్సింది. మన కళ్ళ ఎదురు జరుగుతుండేటువంటి వాస్తవం ఏమి? మీళ్ళు మీరు ఎంత ముత్తుకున్నారండి, ఈ తెలుగు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి ఆస్కారమే లేదు. ఇప్పటికైనా మీరు కళ్ళు తెలుసుకొని గ్రహించి అరే ఇంత ఘోరం చేస్తాడా ఇతను, మాకు మా భవిష్యత్తును ఇట్లా పాతరేస్తాడా అనేటువంటి వాస్తవంలోకి వచ్చి మీరు ఏదో ఒక నిర్ణయం వచ్చినట్లయితే కదా మాలాంటి వాళ్ళు చాలా సంతోషపడతాం. మా నాకే రాజకీయ పార్టీ మీకు తెలుసు నా గురించి, నేను రాజకీయ పార్టీలో ఉండాలంటే ఎవరు తెలిసి బయటకు వస్తానే ఎప్పుడో ఎమ్మెల్యే చెప్పి మంత్రి అయిపోయింది నేను, ఎన్నడూ దాని గురించి నేను ఆలోచన చేయలే. ఇప్పుడు మీలాంటి వాళ్ళని ఇప్పటికైనా నేను ఒక అభ్యర్థించేది ఏంటంటే, మాట కూడా అభ్యర్థన అంటాడా నేను, మీకు కళ్ళ కట్టినట్టు పొరపాటు కనపడడం లేదా? అంటే మిమ్మల్ని అందరినీ కాదని ఇవాళ కాంగ్రెస్ వచ్చిన వాళ్ళందరికీ పెద్ద పీట వేస్తాడు, ఎవరికైనా కడుపు దగ్గించుకోదా? మొదట నిష్ఠానం మన మనుషులు కదా అన్నగారు, మొదట నిష్ఠానం చేస్తున్నామందికి ప్రాధాన్యత, ఎంత మందికి ఇవ్వడం లేదనేది మీరు చూస్తారు. 100 సీట్లు బీసీలకు ఇస్తామన్న తెలుగుదేశం పార్టీ అన్ని వన్ సైడ్ గా ఉండదు. ఇస్తే నరసింహ యాదవ్ కే గానీ తిరుపతి అసెంబ్లీ సీట్ ఇస్తే రామచంద్ర గారు, ఐ విల్ బి ది ఫస్ట్ పర్సన్ టు ఫీల్ హ్యాపీ, ఐ వెల్కమ్. నరసింహ యాదవ్ కు ఖండితంగా తెలుగుదేశం పార్టీ ఇవ్వడం అనేది న్యాయము, ఖండితంగా అతనికి రావాలని కూడా నేను కోరుకుంటున్నాను. కానీ మళ్ళా మనం టికెట్ ఇచ్చిన తర్వాత కూర్చున్నాం నరసింహ యాదవ్ గారి రోజు కాదు, మీరు నమ్మేది కాదు, మళ్ళా కూర్చున్నాము మీకు వచ్చింది అనుకో, ఐ ఫీల్ హ్యాపీ. పదవులు కాదు బాధ్యతలు, 32 ఏళ్ళు కష్టపడిన వ్యక్తికి 32 ఏళ్ళు మీకు పార్టీలో ఉండేటువంటి కష్ట సుఖాలన్నీ మీకు తెలుసా తెలీదా? తెలుసు. రామ్లాల్ ఆ రోజు రామారావు గారిని అధికారం నుంచి కూల తీసినప్పుడు మీరు ఎంత కష్టపడ్డారు, మీరు ఎంత వీధుల్లోకి వచ్చినారు. మీరు ఇటువంటి వాళ్లను ఇవాళ చంద్రబాబు నాయుడు గుర్తించకుండా ఎవడో ఎక్కడి నుంచినో వచ్చిన యమగంటరమణనో చంద్రబాబు కృష్ణమూర్తినో వీళ్ళందరినీ గుర్తింపులకి తీసుకొస్తున్నాడంటే అదే పార్టీ అంటే నాకు అర్థం కదా. పోనీ మనకి తిరుపతిలోనే కాదు, మనం తిరుపతిలో ఉన్నాం కనుక నేను తిరుపతి మాట్లాడాను, చంద్రగిరిలో ఏం జరుగుతా ఉంది, చిత్తూరులో ఏం జరుగుతా ఉంది, కడపలో ఏం జరుగుతా ఉంది, అనంతపురంలో ఏం జరుగుతుంది, అసలు కర్నూలు అయితే చాలా ఘోరం. కర్నూలులో ఉండేటువంటి ప్రతి కాంగ్రెస్ నాయకుడు ఇవాళ ఆ తెలుగుదేశంలో చోటు సంపాదించుకున్నాడు. అక్కడ ఒరిజినల్ తెలుగుదేశం కార్యకర్త ఏమైనాడు అని నాకు తెలిసి నా మిత్రులు చాలా మంది ఉన్నారు తెలుగుదేశం పార్టీలో, ఎంత బాధపడుతున్నారు తెలుసా? ఇదేంది సార్, ఇన్ని ఏళ్లుగా మేము లాఠీ దెబ్బలు తిని తన్నులు తిని అనేక రకాలైనటువంటి విమర్శలకు గురి మమ్మల్ని అందరినీ కాల్తో ఒక తన్ను తన్ని నోరి పిలకుండా ఉండడం ఇవాళ తెలుగుదేశం కాంగ్రెస్ పార్టీ వాళ్ళందరికీ పెద్ద పెట్టేస్తాడా? అది ఒక పార్టీనేనా? ఇప్పుడు వీళ్ళ ప్రణాళిక గురించి మాట్లాడదాం. తెలుగుదేశం పార్టీ ప్రణాళికలో తెలుగుదేశం పార్టీ అంటే మన పార్టీ ప్రణాళిక గురించి మాట్లాడుకోవచ్చు. సరే, మోసంగా ఉంది కనుక నాకు బాధ అది. సరే సరే, అసలు మోసంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ మేనిఫెస్టోను తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను రెండు కలిసి ఇవాళ తెలుగు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోగా ప్రణాళిక ఏ మేరకు అమలు చేయడానికి అవకాశం ఉందనే విషయాన్ని మాట్లాడదాము. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు మీ ప్రణాళిక, నిరుద్యోగ యువతకు 2,000 రూపాయల వృత్తి అన్నారు, ఇంకా ఏమన్నారు, డ్వాక్రా రుణాలు మొత్తం రద్దు అన్నారు, రైతు రుణాలు మొత్తం రద్దు అన్నారు. ఇవి ఏ మేరకు నిజమవుతాయి, వాస్తవాలు చెప్పండి. ఇప్పుడు వాస్తవంగా కూడా ఈ రాష్ట్రంలో కొన్ని పాయింట్ పాయింట్గా చెప్పండి ఒక మాట, మిగతా ఏ విషయాలు ఏమొద్దు. ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు, మన దేశం మన రాష్ట్రంలో ఎన్ని ఇళ్ళు ఉన్నాయి, ఇంటికి ఒక ఉద్యోగం అంటే ఎన్ని కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తారు, ఇప్పుడు ఉన్న ఉద్యోగులు లక్షల్లో ఉన్నారు. ఇప్పుడు ఉద్యోగులు అనే సంబంధం ప్రణాళికాబద్ధంగా కూడా మేము అనేక పార్టీ యొక్క సమావేశాల్లో కూడా చర్చించలేదు, ఎందుకంటే ఏమి ఉద్యోగమే లేని ఇళ్లలో ఒక ఉద్యోగం అనేసి ఇస్తే ఆ ఉద్యోగం వల్ల ఆ కుటుంబం మొత్తం కూడా ఆధారపడి జీవనం సాగించే అవకాశాలు ఉన్నాయి. కానీ ఈ ఇంటికి ఒక ఉద్యోగం అనేది ఖచ్చితంగా కూడా రాబోయే రోజుల్లో ఇచ్చే విధంగా కూడా చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఆ విధంగా నిర్ణయాలు కూడా ఖచ్చితంగా అది ఎలా సాధ్యమవుతుందో చెప్పండి, ప్రజలకు అర్థం కావాలి కదా. ఎందుకంటే మీరు 9 ఏళ్లు పరిపాలించినారు ఈ రాష్ట్రాన్ని, ఏ ఒక్క ముఖ్యమంత్రి కూడా గతంలో 9 ఏళ్లు నిరాఘాటంగా పరిపాలించిన సందర్భం లేదు. అటువంటి అరుదైన అవకాశం చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అప్పట్లో ఇంటికో ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదు, ఉచిత కరెంట్ ఎందుకు ఇవ్వలేదు? ఇప్పుడు ఆ రోజుల్లో రాష్ట్ర ఆదాయం ఎంత, ఈ రోజు రాష్ట్ర ఆదాయం ఎంత, రాష్ట్రం ఎక్కడ ఉంచిందా?
రాష్ట్ర ఆదాయం ఎంత తెలుసు? ఆ మేరకు అన్ని ఖర్చులు కూడా పెరుగుతాయి కదా, ఎంత చెట్టుకు అంత గాలి. అన్ని ఖర్చులు పెరిగినా కూడా ఈ రాష్ట్రంలో జరిగిన ఉద్యోగ ఇచ్చేదానికి అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. ఒకటికి రెండు మూడు పర్యాలు దానిపైన చర్చించే నిర్ణయం తీసుకుంది. గతంలో కూడా ఎన్టీ రామారావు గారు 2 రూపాయలు కిలో బియ్యం అన్నప్పుడు 1.90 పైసలకే కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టింది మనం చూసాం. అంటే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాదు, ఇవాళ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ అనే రెండు రాష్ట్రాలు. వాళ్ళ బడ్జెట్ ముందున్నట్టుగా ఉండదు. దగ్గర దగ్గర ఇప్పుడు రాయలసీమలో నాకు తెలిసి 6,500 కోట్లు లోటు ఉంటుంది. కోస్తాంధ్రలో 5,500 కోట్లు లోటు ఉంటుంది. దీన్ని దృష్టిలో ఉంచుకోండి మీరు. మనకు అసలు ఈ లోటును భర్తీ చేసుకోవడానికి మన దగ్గర డబ్బు లేదు. ఇంకా రుణమాఫీ ఆ మాఫీ ఈ మాఫీ దగ్గర డబ్బు కన్నా కూడా ఎక్కువ ఎక్కువ మోతాదులో ఉన్న మొత్తాన్ని రుణమాఫీ చేస్తే ఇంకా రాష్ట్రానికి ఎలా ఇస్తారు, ఎలా నడుపుతారు, పెట్రోల్ ఎలా పడతారు సర్కారు బండికి చెప్పండి. ఈరోజు విద్యుత్కు సంబంధించి మనకు అక్కడ కన్నా ఇక్కడ ఎక్కువ విద్యుత్ ఉత్పాదన గానీ దాన్ని ఇతర రాష్ట్రాలకు కొద్దిగా అమ్ముకున్నారు. నా ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. మన రాష్ట్ర ఆదాయమే 100,000 కోట్ల చిల్లర, రైతు రుణాల మాఫీ 160,000 చిల్లర, దానికే సరిపోదే, దాన్ని ఎలా చేస్తారు, మిగతా కార్యక్రమాలు ఎలా చేపడతారు, చాలా స్పష్టంగా చెప్పండి. ఈరోజు 100,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగమై ఏ విధంగా అవినీతి అక్రమాలు జరిగాయో మనకు తెలుస్తుంది. రాష్ట్రంలో ఎవరైతే అవినీతి అక్రమాలకు పాల్పడ్డారో వాళ్ళ దగ్గర నుంచి మొత్తం రికవరీ చేసుకుంటే ఇలాంటి ఉద్యోగాలు ఇంటికి ఒకటి కాదు 2-3 ఉద్యోగాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ల్యాబ్స్ ఉన్నాయో అవన్నీ కనుక కంట్రోల్ చేసుకుంటే అవన్నింటిని కూడా సరిదిద్దే అవకాశాలు ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఒక ప్రణాళికాబద్ధంగా ఇవన్నింటిని కూడా గవర్నమెంట్ నుంచి వచ్చే ఒక కాంట్రాక్ట్ వ్యవస్థ కావచ్చు, ఇంకో వ్యవస్థ కావచ్చు, పొలిటికల్గా కూడా జరిగే ఈ లూప్ హోల్స్ ఏవే ఉన్నాయి అవన్నీ కూడా పకడ్బందీగా చేస్తే ఇంటికొక ఉద్యోగం అనేది సాధ్యం అయ్యే పరిస్థితి ఉన్నాయి రాబోయే రోజుల్లో. అదేవిధంగా మీరు రాబోయే రోజుల్లో చూస్తారు ఖచ్చితంగా కూడా తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోకి ఇచ్చిన దీని ప్రకారం ఖచ్చితంగా కూడా అమలు జరిపేదానికి అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 1 అసలు మీకు ఒకటి ముఖ్యమైనది గుర్తు చేస్తున్నా పదే పదే, ఒక నిమిషం రాష్ట్రం విడిపోయింది అనేది స్పృహలో ఉంచుకోండి. చాలా మంది ఇప్పటికీ కూడా రాష్ట్రం విడిపోయినటువంటి స్పృహే లేకుండా మాట్లాడుతున్నావు. ఇప్పుడు తెలంగాణ బడ్జెట్ వేరు, ఈ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ వేరు. ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ ఎంత ఉంటుంది ఇప్పటికి లోటు అని ఇందాకనే చెప్పినా, హైదరాబాద్ లో దగ్గర దగ్గర 20,000 కోట్ల రూపాయలు మిగులు ఉంది. ఆ మిగులు ఉండడం వల్ల 3 ప్రాంతాలకు ఏదో సరిపెట్టుకోవడానికి వీలైంది. ఇవాళ బడ్జెట్ దృష్టిలో పెట్టుకోకుండా మన ఇష్టానుసారం మాట్లాడడం అనేది న్యాయం కాదు. ఇవాళ తెలుగుదేశం పార్టీ వ్యక్తం చేసినటువంటి అభిప్రాయాలన్నీ కూడా మోసపూరితము. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నిర్మాణం అనేది ఇందాక మీకు ఒక మాట అన్నాను, నరసింహ యాదవ్ గారు వచ్చారు మళ్ళీ ఇది బాగా గుర్తు చేసుకోండి. మనకు తొక్క మిగిలింది, గుజ్జు తెలంగాణకు పోయింది. ఈ తొక్కను పూర్తి చేసుకోవడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. కాబట్టి ఇప్పుడు ఆషామాషిగా ఏ పార్టీ కూడా మాట్లాడుద్దు అంటాడని, తెలుగుదేశం పార్టీనే కాదు ఏ పార్టీ కూడా ఆషామాషిగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడద్దు. ఇవాళ ఏమవుతాయి మన ఈ అంపకాలు పంపకాలకు సంబంధించి మనకి ఎన్ని విద్యా సంస్థలు వస్తాయి, ఎన్ని పరిశ్రమలు వస్తాయి, అసలు నీటిపారుదల అండి ఇవాళ కృష్ణా గోదావరి నీళ్లు మనకి ఎంత వస్తాయి, ఎన్ని నికర జలాలు, ఎన్ని మిగులు జలాలు, వాటిని రాబట్టుకోవడానికి 5 ఏళ్ళు సరిపోతుంది రామచారి గారు. అసలు యాక్చువల్ గా ఇవాళ ఇట్లాంటి మాట్లాడతాను నేను అనేది. ఇవాళ మనకు రాయలసీమకు సంబంధించి తెలుగుగంగా గాలి నగరి అందరి నివా వెలుగుండ ఈ ప్రాజెక్టులన్నీ కూడా నికర జలాలతో కూడినటువంటి ప్రాజెక్టులు కావు. ఈ మిగులు జలాలన్నీ కూడా ఇవాళ నికర జలాలుగా మారిపోయినాయని బ్రిజేష్ కుమార్ కమిటీ చెప్పింది. ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచింది. దీనన్నీ ఎట్లా పరిష్కారం చేస్తావు నువ్వు? నీళ్లు లేకపోతే నీకు అక్కడ పంట లేదు కదా, రైతులకు వ్యవసాయం లేదు కదా, ఆ నీళ్లను రాబట్టుకోవడానికి ఏందో చెప్పయ్యానంటే అవన్నీ కాదని పక్కదారులు పట్టించేట్టుగా మాట్లాడడం అనేది ఎంత శోచనీయం. కాబట్టి అసలు వాస్తవాన్ని మాట్లాడడం లేదు. నేను ఒకటే మాట చెప్తున్నా, ఇవాళ రాష్ట్రం విభజింపబడిందనేటువంటి స్పృహతో మనం మాట్లాడదాం. ఆ స్పృహ లేకుండా కానీ మాట్లాడడం అంటే మనం అన్ని అబద్ధాలు కూతలే. కాబట్టి తెలుగుదేశం పార్టీ విడుదల చేసినటువంటి మేనిఫెస్టో ఇది ఆచరణ సాధ్యం కాదు, మోసపూరితమైనటువంటి మేనిఫెస్టో. ఇవాళ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏ మాటలైతే మాట్లాడాలో ఆ మాటలకు అనుగుణంగా చెప్పినటువంటి మాటలు తెప్పిస్తే రాష్ట్రం విభజింపబడిన తర్వాత ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఎట్లా పునర్నిర్మాణం చేద్దాం, ఎట్లా తెలంగాణని మనం ఆదుకుంటామనేటువంటి ఆ స్పృహ ఆ మేనిఫెస్టోలో ఎంత మాత్రమూ లేదు. సరే, తర్వాత మనం మరికొన్ని విషయాన్ని పడడానికి మనకు కేవలం 7 నిమిషాలు మాత్రమే సమయం ఉంది. 7 నిమిషాలు ఉపయోగించాలి. రాజకీయ కార్యక్రమాలకు వస్తే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కొత్తగా మళ్ళీ జనసేన అనే ఒక పార్టీని స్థాపించారు. వాళ్ళ అన్నగారు చిరంజీవి గారు ఏమో కాంగ్రెస్లో ఉన్నారు. నాకు తండ్రి తర్వాత తండ్రి లాంటి వాడు మా అన్నయ్య అంటూనే కాంగ్రెస్ని కాంగ్రెస్ హఠాబో దేశ్ బచావో అని అన్నారు ఆయన. కాంగ్రెస్ గారి అది పవన్ కళ్యాణ్ గారి ప్రభావం ఏ మేరకు ఉంటుంది, ఎలా ఉంటుంది,
ఆయన యొక్క పరిస్థితి ఏంటి అనే దాని గురించి మీరు ఒక నిమిషం నేను ఒక నిమిషం చెప్పాను. యాక్చువల్గా నాకు బాధ అనిపిస్తుంది, పవన్ కళ్యాణ్ బాగా చదువుకునే వ్యక్తి నేను ఉన్నంత వరకు, నాకు కొంతమంది డైరెక్టర్లు వాళ్ళు తెలుసు, వాళ్ళంతా చెప్తూ ఉంటారు మంచి పుస్తకాలు చదువుతాడు, చేకూరు ఇష్టం, మా ఒంటి ఇష్టం, లెఫ్టిస్ట్ రీడర్స్ ఇవన్నీ తెలుస్తుంది. నేను మొన్న కూడా వేరే డైరెక్టర్కు ఫోన్ చేసి ఏ పవన్ ఏమన్నా తెలిసినా తిన్నావు సార్ అతను కన్ఫ్యూజన్లో ఉన్నాడు అని మాట అన్నాడు. కన్ఫ్యూజన్, ఆ కన్ఫ్యూజన్ మాట చాలా అర్థమైంది. వాళ్ళ నేను ఒక మాట అన్నాను చూడండి మీరు, కాంగ్రెస్ ఇవాళ సమాజ అవస్థలో ఉంది, నువ్వేంది బచావో, అదే బచావో, కాబట్టి అక్కడే అతను ఫెయిల్యూర్. అంటే వాస్తవాలను గుర్తించేటువంటి పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ ఏడు పాపం. కాబట్టి ఆయన ఆవేశం అనేది ఇవాళ జరుగుతుంది. ఇంకా నువ్వు దాన్ని కాంగ్రెస్ లేదు కదా, లేని కాంగ్రెస్ నువ్వేం బచావో, బచావో కదా హఠావో, ఏం అటావో అని. కాబట్టి ఎవరిని అటావో చేస్తావు నువ్వు, అంటే శవాన్ని పైకి లేపి సమాధుల నుంచి దాన్ని అటావో చేయాల్సింది తప్ప లేని కాంగ్రెస్ను, చచ్చిన కాంగ్రెస్ను ఆయన పవన్ కళ్యాణ్ చేయగలిగింది ఏమీ లేదు. ఆ మాట ఒక్కటే చదువు పవన్ కళ్యాణ్ ఫెయిల్యూర్. అంటే ఆయన పార్టీ అయితే అనౌన్స్ చేసినాడు కానీ ఇంకా కార్యవర్గం లేదు, పార్టీ ఒక్క మాట చాలు నేను అనేది కాంగ్రెస్ కు సంబంధించి అతనికి వాస్తవ దృష్టి లేదు అనడానికి చచ్చిన కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నాడు అంటేనే మీకు పవన్ కళ్యాణ్ ఏ స్థానంలో ఉన్నాడో మీకు అర్థం కావడంలే. కాబట్టి ఇంక ఏం హటావో, ఎవరిని హటావో, సో సరైన అవగాహన పొందలేదు ఇంకా ఆయనకి, పూర్తిగా లేదు పాపం. మీరేమంటారు నరసింహయాదవ్ గారు? పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించే హక్కు కోసం నేను వచ్చానని చెప్పాడు. రాజకీయంగా పోటీ చేయడం లేదు ప్రస్తుతానికి అని చెప్పడం జరిగింది. ప్రశ్నించాల్సిన ప్రశ్నలు ఏంది, సమాధానాలు ఏ విధంగా రావాలని ఆయన చెప్పాలి దాని గురించి. అదేవిధంగా ఆడ కొద్దిగా చూసుకుంటే మనం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అన్నని హైజాక్ చేసింది కాబట్టి ఆ లోటును పూర్తి చేయడానికి నేను వచ్చాను. మా అన్న చేసింది తప్పు, నేనైతే కరెక్ట్గా చేస్తాననే విధంగా ఆయన ముందుకు వచ్చినట్టు తెలుస్తా ఉంది. అది రాబోయే రోజుల్లో ఆయన ఒక విధానాలు ఏంటి, ఆయన చేసే నిర్ణయాలు ఏంటి, దానిపైన ప్రజలందరూ కూడా ఆసక్తిగా గమనిస్తూ ఉన్నారు. ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా ఉంటే ఆయనని ఆదరిస్తారు. కానీ ఏదో ఈ రోజు రెండు రోజులు మాటలు చెప్పి వెళ్ళిపోతే ఆదరించే పరిస్థితి ఉండదు. ఈ విధంగా వాళ్ళ కుటుంబ వ్యవహారాల వల్ల బయట వచ్చాడా, లేకపోతే వాస్తవంగా కూడా ఈ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించి వచ్చాడా, లేదా వాస్తవంగా కూడా రాజకీయాల్లో జరుగుతున్న అన్యాయాన్ని, ఏ పార్టీ అన్యాయం చేసినా కూడా దాన్ని గొంతెత్తి ఎండగట్టేదానికి వచ్చారనేది కాలం నిర్ణయించాలని మేము కూడా ఎదురు చూస్తాం. అందులో ఒకటి అంటే యాక్చువల్గా రాజకీయాల్లో ఎన్ని ఆటుపోట్లు పడితే ఒక నాయకుడిగా ఎదగలం మనం, ఎన్ని ఏళ్ళు జైళ్ళలో ఉండి వాడు బయటకు వచ్చినారని, ఎన్ని లాఠీ దెబ్బలు తిని ఎన్ని రకాలైనటువంటి కేసులు ఎక్కించు, ఏమీ లేకుండా వచ్చేస్తున్నారండి వాడ, ఏ అనుభవం లేకుండా ప్రజలతో ఎన్నడూ కూడా కలిసిమెలిసి జీవించకుండా అటువంటి వాళ్ళందరూ కూడా వచ్చి ఇవాళ రాజకీయాల గురించి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఫోటోలు వీడియోలు వెళ్ళిపోవడం బాధాకరం కదా రామరాజు గారు. అదే అదే, అందువల్ల పవన్ కళ్యాణ్ మంచివాడు, అతను నిజానికి ఇంకా కొన్నాళ్ళు ఈ సమాజాన్ని గురించి ఆలోచన చేసి ఈ వ్యవస్థను గురించి బాగా అర్థం చేసుకుని అతను రాజకీయాల గురించి మాట్లాడితే బాగుంటుంది ఇవాళ. కాబట్టి పవన్ కళ్యాణ్ ఈ ఎన్నికల్లో ఏ రకంగానూ ఎవరిని ప్రభావితం చేస్తాడని మాత్రం నేను అనుకోవలేదు. ఇట్ ఈస్ అ పాసింగ్ ఆన్ స్టేజ్ తప్ప ఇట్ ఈస్ నాట్ ఎ వెరీ సీరియస్ అఫేర్. ఇంటర్వ్యూ ఇచ్చున్నారు, చూస్తాను ఈనాడు పేపర్లో ఇంటర్వ్యూ ఇచ్చిండింది, దాంట్లో ఆయన చాలా విషయాలు చెప్పినారు. అందులో వైఎస్ జగన్ వీళ్ళ వల్ల చాలా నష్టాలు జరిగినాయి అన్నట్టుగా ఓడిని గురించి కాదు. నేను ఈ వ్యవస్థలో ఇవాళ ఈ అవినీతికి సంబంధించి అవినీతి ముద్ర పడకుండా ఏ ఒక వ్యక్తి లేడు, ఏ ఒక పార్టీ లేదు. ఇవాళ జగన్ గురించి తెలుగుదేశం వాళ్ళు పడితే వాళ్ళు ఏమంటారు, ఏమయ్యా నువ్వు సింగపూర్లో హోటల్ కట్టుకున్నావు, మలేషియాలో హోటల్ కట్టుకున్నావు, దుబాయ్లో హోటల్ కట్టుకున్నావు, నువ్వు 2 ఎకరాలు ఓడివి, ఇన్ని కోట్లు ఎందుకు, ఇవన్నీ ఏం మాట్లాడేవి. ఈ కాబట్టి ఇట్లాంటి నేనేమంటారంటే ఇప్పుడు వీళ్ళ మాదిరిగా నరసింహయాదవ్ మాదిరిగా చిత్తశుద్ధిగా ప్రజల సమస్యల గురించి మాట్లాడదాం మనం. కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా నువ్వు మాట్లాడినాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ గురించి ఎందుకు మాట్లాడుతావు, నువ్వు ఎందుకు తెలుగుదేశం గురించి మాట్లాడవే. సో పవన్ కళ్యాణ్ ఆ స్టాండ్ తీసుకున్నావంటేనే నువ్వు రాజకీయాల్లో విఫలమైనావు, తేలిపోయినావు విఫలమైనావు. అదే కాబట్టి నేనేమంటానంటే నువ్వు మాట్లాడకూడదు అన్న నేను. కాబట్టి ఒకరిని వదిలేసి ఒకరిని మాట్లాడటం, ఇప్పుడు ఎందుకు నేను నరసింహయాదవ్ నువ్వు ఏ ఊరికైనా నా పక్కన కూర్చున్నాను పొగటంలా నేను, నువ్వు ఇప్పుడు నరసింహయాదవ్ను కూడా రేపు బయట కూర్చున్నాడు నరసింహయాదవ్ టికెట్ లేకుండా చేసేస్తే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అసలు కొట్టిన పుట్టు కొట్టకుండా ఈడ్చి చెప్పలేము నరసింహయాదవ్ పార్టీ నాది అని నేను అగ్రి నాది రావద్దు పార్టీ నాది. కానీ నిన్ను ఒకటేమి తెలుగుదేశం పార్టీలో ఎంత ఉండాలని నువ్వు తపన పడినా ఉండేటువంటి పరిస్థితిని అది కల్పించకపోయింది అనుకో, ఇప్పుడు ఏం చేయాలి నువ్వు, పొగబెట్టింది అనుకో పార్టీ, పొగ పెట్టినప్పుడు మనం తప్పనిసరిగా మనం బయటకు పోవాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ తెలుగు కాంగ్రెస్ అనేది నిదానంగా మీరు ఏమనుకుంటున్నారు, తెలుగుదేశం పార్టీకి ఏదో పెరిగింది గ్రాప్ అనుకుంటున్నారు, నేనేమంటున్నాను తెలుగు కాంగ్రెస్ అనేటువంటి స్పృహ తెలుగుదేశం పార్టీలో ఉండే నిజాయితీ కలిగినటువంటి కార్యకర్తలు కలిగినాడు తెలుగుదేశం పార్టీ చచ్చుకూర్చుంటుంది.
ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మీరు చూస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కానీ నాయకులకు కానీ గౌరవం ఉంటుంది. ఇప్పుడు ఎంత మంది పార్టీలో ఉన్న నాయకులకి వచ్చే ఇబ్బందికర పరిస్థితులు మటుకు ఉండవు. రాబోయే రోజుల్లో మనం ఏం మాట్లాడుకోవాలా, తెలుగు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మాట్లాడుకోవాలా? ఎప్పుడు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎక్కడ ఉంటారని? కాంగ్రెస్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు. కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఒరిజినల్ మీరు ఎప్పుడైనా చరిత్ర చదువుకున్నాం అనుకోండి, ఒకటి ఒకటి ముఖ్యమైన పాయింట్, రేపు ఒక 10 ఏళ్ల తర్వాత తెలుగుదేశం పార్టీ చరిత్రకు సంబంధించి ఏదైనా నేను ఒక వ్యాసమో ఒక గ్రంథమో రాస్తే తప్పనిసరిగా ఒకనాడు తెలుగుదేశం పార్టీలో ఉండేటువంటి కార్యకర్త నరసింహ యాదవ్ అనాలి. తర్వాత ముగించే ముందు మన ఈ విశ్లేషణ కాదు, సర్వేల గురించి కొంత వస్తున్నది. కొంతమంది డబ్బులు ఇచ్చి సర్వేలు చేసుకుంటున్నారని సీఎం రమేష్ తెలుగుదేశం ఎంపీ ఆయన అన్నారు. డబ్బులు ఇచ్చి సర్వేలు అనుకూలంగా తెప్పించుకుంటున్నారు, ఇది తప్పుట్రా అని అన్నారు ఆయన. సర్వేలు పైన మీ అభిప్రాయం అసలు ఆ అన్న వ్యక్తి సీఎం రమేష్ అనేది ఒక సారా వ్యాపారస్తుడు అండి, నిజానికి రాజకీయ అనుభవం కలిగినటువంటి వ్యక్తి కూడా కాదు. ఇప్పుడు నరసింహ యాదవ్తో పోల్చుకుంటే సీఎం రమేష్ ఎంత, నీకు డబ్బు ఉంది కనుక రాజ్యసభ సభ్యత్వం ఇచ్చాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు. నీలో ఏమైనా రాజకీయ లక్షణాలు ఉన్నాయా, నీకు రాజకీయాల గురించి ఏం తెలుసు? ఇవాళ సర్వేలు సంబంధించి మనం ఇన్ని ఏళ్ళుగా చూస్తున్నాం, మనం ఏ సర్వేని మనం నమ్మాల్సినటువంటి అవసరం లేదు. సర్వేకి సంబంధించినటువంటి నిర్ణయాలు ఎప్పుడు ఏవి కూడా పూర్తిగా అవి సరైనటువంటివి సర్వేలు అని కూడా అనుకోవాల్సినటువంటి అవసరం లేదు. అంటే ఇటీవల కాలంలో నీల్సన్ అండ్ ఓఆర్జి మార్క్ వాళ్ళది కొంచెం దాదాపు దగ్గరగా నేను టోటల్గా చెప్తాడా నేను, కాబట్టి సర్వేలు వద్దు. మనం ఇవాళ ప్రజలు ఎక్కడికి పోయినంటే ఆటోవాడు కానీ, మామూలు వ్యక్తి కానీ, మామూలు ఆడవాళ్ళు కానీ, లేదా మిగిలిన పథకాల గురించి లబ్ధి పొందినటువంటి వ్యక్తులు కానీ ఏం మాట్లాడుతున్నారో మీకు తెలుసు, నరసింహారావు తెలుసు, నాకు తెలుసు, ఆశ్చర్యపోతా ఉంటా నేను. ఎవ్రీబడి యాక్సెప్ట్స్ వాట్ ఇస్ ద ట్రూత్ అనేది వేరే ఆలోచన చేయడం లేదు. కాబట్టి మనం సర్వేతో పని ఏం లేదు, మనం నమ్మవలసింది ప్రజలను, మనం నమ్మవలసింది ఓటర్లని. కాబట్టి సర్వేలతో ఏం అవసరం లేదు. యథార్థం ఏమిటి అనేది మనకు మే 16 నాటికి సాయంకాలం నాటికి ప్రమాణం. ఇంకొక లేటెస్ట్, 1 నిమిషం 2 నిమిషాలు మన టైము, హైకోర్టు తీర్పు ఇచ్చింది ఈరోజు ఏమని, మున్సిపల్ ఎన్నికల యొక్క ఫలితాలు ప్రకటించాలి అని. సుప్రీంకోర్టు ఏమో ZPTC ఎంపీ ఫలితాలు ప్రకటించకండి, సార్వత్రిక ఎన్నికలతో పాటు ప్రకటించండి. ఇది రెండు న్యాయ వ్యవస్థను గురించి మాట్లాడడానికి భయపడుతున్నారు, జంకుతున్నారు, కానీ నిజానికి ఇవాళ భారతదేశంలో న్యాయ వ్యవస్థ అనేది నిజంగా నిజాయితీగా ఉన్నదా? ఇవాళ తెలుగు సుప్రీంకోర్టు ఆ రకంగా జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత ప్రభావితం చేస్తున్నప్పుడు తప్పనిసరిగా హైకోర్టు కూడా అటువంటి జడ్జిమెంట్ రావాలా కాకుండా భిన్నంగా ఉన్నాయనంటే న్యాయ వ్యవస్థను కూడా అనుమానించాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మా పిల్లప్పుడు అంటే 70s నక్సలైట్లందరూ కూడా ఏమనేవాళ్ళు తెలిసిన, ఈ కోర్టులను బహిష్కరిస్తున్నాం, ఈ కోర్టుల పైన విశ్వాసం లేదు మాకు, ఈ కోర్టులన్నీ కూడా కొన్ని వర్గాలకు మాత్రమే ఇవి కుంభు కాస్తున్నాయి, ఇవన్నీ గుర్తొస్తున్నాయి నాకు. ఇవాళ వ్యవస్థ ఎట్లా ఉన్నది, ఎటువంటి తీర్పులు ఇవ్వాలా, వ్యవస్థలన్నీ సర్వనాశనమైన అని అనడం కదా కూడా, వ్యవస్థల్లో ఉన్నటువంటి వ్యక్తులకి ఏమైందని. ఈ తీర్పు పైన మీరే మీ అభిప్రాయం ఏమైనా? హైకోర్టు గతంలో 10వ తారీఖు లోపల స్థానిక మున్సిపల్ ఎన్నికలు జరపాలని నిర్ణయం తీసుకున్నది, ఆ విధంగా కూడా తీర్పు వెలువడించింది. దానికి అనుగుణంగా వీళ్ళు ఈరోజు బయట పోలేని పరిస్థితి, ఎందుకంటే ఒకసారి హైకోర్టులో ఇచ్చిన తీర్పు 10వ తారీఖు లోపల కంప్లీట్ చేయమని చెప్పిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఆ పై డేట్కి పోలేరు, కాబట్టి 9వ తారీఖు లోపల మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు పూర్తి చేసి అనౌన్స్ చేయండి అనే విధంగా తీర్పు రావడం జరిగింది. ఈ విధంగా ఇప్పుడు ఏం చెప్తా అంటే, ఎన్నికలు ఏవి జరిగినా కూడా పోటీ చేసిన అభ్యర్థులు అందరూ కూడా తమ యొక్క శక్తి యుక్తులన్నీ పెట్టి చాలా టెన్షన్గా క్రియేట్ అవుతా ఉంటారు వాళ్ళ కుటుంబ సభ్యులు కానీ, వాళ్ళు కానీ, బంధువులు కానీ, స్నేహితులు కానీ. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికలకు సంబంధించి ఈ ప్రక్రియను స్టాప్ చేయకుండా వెంటనే అనౌన్స్ చేస్తేనే బాగుంటుంది వాస్తవ పరిస్థితి కూడా. ఎందుకంటే ఏ పార్టీ అయినా కావచ్చు, ఏమైనా వాస్తవాల్ని ఎన్నికలైన వెంటనే కూడా ప్రజల తీర్పును బయట పెట్టండి, దానివల్ల ఏమి నష్టం జరుగుతుంది? సుప్రీంకోర్టు ఎందుకు దాన్ని అలా, అదే కదా, చాలా తప్పు ఉంటా ఇలాంటి వ్యవస్థ చాలా బాధాకరం. ఎందుకంటే ఒక వ్యక్తి పోటీ చేసినాక ఒక వార్డుకి 10 మంది పోటీ పడతారు, 10 మంది అభ్యర్థులు, వాళ్ళ మొత్తం కూడా దానిపైన వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు కాబట్టి టెన్షన్ క్రియేట్ అవుతాంటే. ఇలాంటి పరిస్థితుల్లో ఆ తీర్పుని ఇన్ని రోజులు పెండింగ్ పెట్టేదాని వల్ల మానసికంగా కూడా ఇది ప్రజల మనోభావాలను దెబ్బతీసే ప్రక్రియ. వాస్తవాలు ఎన్నున్నా కూడా వాళ్ళు ఏమి జడ్జిమెంట్ ఇచ్చినా కూడా ఇది వాస్తవాలకు అనుగుణంగా తీర్పులు రావాలి, కానీ ఈ మరి వాస్తవాలకు విరుద్ధంగా ఏదో జరిగిపోతుంది అనే విధంగా తీర్పు రావడం బాధాకరం. దీన్ని రాబోయే రోజుల్లోనే రెక్టిఫై చేసుకోవాల్సిన బాధ్యత న్యాయ వ్యవస్థ పైన ఉంది. ఆ విధంగా రాబోయే రోజుల్లో కూడా వాస్తవ దృక్పథంతో కొన్ని తీర్పులు వెలువడించాల్సిన ఆవశ్యకత అవసరం ఉంది. మన రాజ్యాంగాన్ని కూడా సవరించుకోవాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు స్టార్ట్ అయినాక దానిపైన స్టే విధించడం కానీ, ఇలాంటి ఏదైతే ఫలితాలు వెల్లడింపు పైన స్టే విధించడం కానీ, ఇది చట్టబద్ధంగా కూడా ఇలాంటివి జరగకూడదు
జరగకుండా నివారించాల్సిన ఆవశ్యకత ఉంది. మనం కూడా దీన్ని కూడా మార్పులు చేర్పులు చేసుకోవాలి న్యాయ వ్యవస్థలో అనేసి ఇవి ఈ సంఘటనలే రుజువు చేస్తాం. ఇక్కడ ఒక విషయం గమనించాలి ప్రజలు, స్థానిక ఎన్నికల ఫలితాలను కనుక ప్రకటించినట్లయితే దాని ప్రభావం ఓటర్ల పైన పడి సార్వత్రిక ఎన్నికల పైన ఉంటుంది అని సుప్రీంకోర్టు భావించి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఫలితాలని వెలువరించకుండా సార్వత్రిక ఎన్నికల తర్వాత వెలువరించాలని తీర్పిచ్చింది. కానీ అదే సమయంలో ఇక్కడ హైకోర్టు దాంతో సంబంధం లేకుండా మున్సిపల్ ఎన్నికల యొక్క ఫలితాలని వెంటనే ప్రకటించండి, ప్రజల యొక్క అభిప్రాయము దాని ఆ ఎన్నికల పైన పడదు అన్నట్టుగా భావించింది. అంటే రెండు కోర్టులు కూడాను, రాష్ట్ర స్థాయిలో ఒక ఉన్నతమైన కోర్టు, దేశస్థాయిలో అత్యున్నతమైన కోర్టు, రెండు కూడాను వేరువేరు విభిన్నమైనటువంటి తీర్పులు వెలువరించాయి. ఇది ఎలా ఎలా వస్తుంది తెలియదు. ఈ లోపల మళ్ళీ ఎవరైనా కోర్టుకి వెళ్ళొచ్చు నా సుప్రీంకోర్టుకి దీనిపైన స్టే ఆడాలి. అంటే రెండు ఎంత కూడా ఉండదన్నా, మళ్ళా వాళ్ళు దీనిపైన ఏమంటా ఉన్నారు, సుప్రీంకోర్టుకి అపీల్ అవుతాము, ఏదైతే 10వ తారీఖు లోపల జడ్జిమెంట్ ఇచ్చారో ఆ దాంట్లోనే ఇంటర్ఫీర్ అవుతాము అనే విధంగా ఇప్పుడు వాళ్ళ అడ్వకేట్ చెప్పడం జరిగింది. అంటే 9వ తారీఖు కూడా జరగదు అనే విధంగా సిగ్నల్స్ కోర్టులు కూడా ఆ విధంగా జోక్యం చేసుకునే అవకాశాలు కూడా ఉన్నాయి. మంచి ప్రశ్న అయితే మీరు, వైరుధ్యాలు ఫలితాలు ప్రకటించాలంటే రెండు ప్రకటించాలి. వాళ్ళు ఓటు వేస్తారు, చాలా ఆతృతగా ఉంటారు, ఈ ప్రభావితం అవుతాయని ఒక జడ్జి అన్నాడంటే నీకే ఉద్దేశం ఉన్నది. అదే విధంగా ఓట్ల అరికట్టడంలో ఎన్నికల కమిషన్ గానీ ఇక్కడ ఉన్న డిపార్ట్మెంట్ గానీ ఫెయిల్యూర్ అవుతాయి. దొంగ ఓటు వేసిన వ్యక్తిని గానీ, దొంగ ఓటు నమోదు చేసిన వ్యక్తిని గానీ బాధ్యులు చేయాలి. అలా కాకుండా ఎన్ని చెప్పినా కూడా అది కరెక్ట్ కాదు. ఎందుకంటే స్వచ్ఛమైన ఓటు వేసే విధంగా అదే ఇప్పుడు మనకి హైకోర్టు తీర్పు పైన కూడా ఎవరైనా సుప్రీంకోర్టు స్టే తెచ్చుకునే అవకాశం కూడా లేకపోలేదు అని మనం అనుకోవచ్చు. సరే, ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తున్నాము. ప్రత్యేక చర్చా కార్యక్రమం ఇటు నరసింహయాదవ్ గారు చాలా గొప్పగా తన తెలుగుదేశానికి మద్దతుగా రాబోయే రోజుల్లో మా తెలుగుదేశం అందరూ చేరుతున్నారు, మా యొక్క నిజాన్ని నిరూపిస్తామని అంటున్నారు. వారి యొక్క ఆకాంక్ష విశ్లేషకుడుగా పాల్గొన్నటువంటి భూమన్ గారు ఏమో తెలుగుదేశం పార్టీ కాస్త తెలుగు కాంగ్రెస్ గా మారిపోవడం బాధాకరమని వాళ్ళు అంటున్నారు. రాబోయే రోజుల్లో ఏది ఏ విధంగా అవుతుందో నెక్స్ట్ మరో కార్యక్రమాలు మళ్ళీ కలుసుకుందాము, అప్పుడు మరికొన్ని విషయాలపైన చేర్చుకుందాం. ఇకపైన ప్రతి తరచుగా ఇలాంటి ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతాయనే విషయాన్ని ప్రేక్షకులు తెలియజేస్తూ కార్యక్రమంలో పాల్గొన్న తెలుగుదేశం సీనియర్ నేత నరసింహ యాదవ్ గారికి, అలాగే రాజకీయ విశ్లేషకులు భూమన్ గారికి ఇద్దరికి కూడా కృతజ్ఞతలు, నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.